వాసిగాని Yes, అమ్మా. స్తోత్రములు స్తోత్రములు మహాగణుడు మహోన్నతమైన దేవా, మన నిత్యనివాసి సత్య స్వరూపమైన దేవా, గడిచిన కాలమంతయు నీ రెక్కలు నిన్ను భద్రపరిచావు నాయన, నీకు వందనాలు. మరి నాయన ఈ కరోనా సమయంలో ప్రభువా నాయన ప్రతి దినము ఈ రీతిగా నాయన అయ్యా నాయన ఇంటింటా కూడుకొనుచు అని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభువా మేము సహవాసముగా ఏర్పడి నాయన మీ ప్రార్థనలో గడపడానికి మీ వాక్యం వినడానికి మీ మాటలు నాయన మీ సాహచర్యంలో ఉండడానికి తీర్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే మీ ఆలయంలో కూడా నాయన ప్రార్థన చేసుకోవడానికి ఆరాధన జరుపుకోవడానికి మించిన అయా మీరు మారుస్తూ పరిస్థితుల్ని అయా మారుస్తూ వస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ఆయన. అయా నాయన నీ కుడి పక్కన 1000 మంది పడినను, ఎడప ప్రక్కన 10,000 మంది పడినను, అపాయం నీ ఎద్దకు రాదని వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభావ మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ. అయా అమ్మాలో ఏ గొప్పతనము లేదు కాని నాయన కేవలం నీ కృప చొప్పునే మేము బ్రతుకుతున్నాం నాయన, జీవిస్తున్నాం చెల్లిస్తున్నాం ఉనికి కలిగి ఉన్నాం ప్రభావ. అందుని బట్టి నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా ఈ దినాన ప్రభా ప్రార్థనలో నాయన అయా సాక్ష్యాల్లోను అయా ఎవరినైనా నాయన ఏదైనా చేస్తున్న కార్యక్రమంలో కూడా నువ్వే ఉండు నాయన, నీ దాసుని ప్రభానైనా ఎత్తిపడుతున్నాయనా అయా. మీరు ఏ వాక్యాన్ని అయితే మాకు అందించాలనుకున్నారు ప్రభా, ఆ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. ఆ సిస్టమ్ను కూడా మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభా. అయా నాయన ఏ దుష్టుడు ఏ విధముగాను గలిబిలి చేయకుండా నీకు ఆపదలు దయచేయండి నాయన. ఆది నుంచి అంతం వరకు నీ అధ్యక్షతనే జరిగించుకుని నీ నామానికే మహిమకర్మగా జరిగించుకోమని వేడుకుంటూ ఈ కొద్ది విన్నపములు క్రీస్తే పాదంలో చిన్న సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. టు ఆనంద్ గారు, ప్రతి పాట ఏ సందర్భంలో దేవుడు ఇచ్చాడు, ఆ పాట పాడేటప్పుడు వాళ్ళ జీవితంలో కలిగే అనుభవాలు ఏంటి చెప్తూ ఒక్కొక్క పాట మనకు నేర్పిస్తారు. మరి లాక్డౌన్ టైంలో ఇన్ని పాటలు మనం నేర్చుకున్నాం అనేది మనకి మన జీవితం అంతా జ్ఞాపకం ఉంటుంది. మన జీవితంలో బోల్డ్ పాటలు నేర్చుకున్నాం, అయితే వాటికి సందర్భం జ్ఞాపకం లేదు కదండి. మన పాటలు నేర్పే వాటికి సందర్భం జ్ఞాపకం లేదు, కానీ ఇప్పుడు ఈ పాటలకి సందర్భం ఏంటంటే లాక్డౌన్ కాబట్టి అందరూ కూడా నేర్చుకోవాలని కోరుతున్నారు. రైట్ రైట్ అండి. ఆనంద్ గారు సార్ షేర్ ఇస్తారు సార్. హలో సార్. ఎస్ సార్. మహిమ నీకే మహిమ అనే పాట పాడుకున్నాం అండి. ఈ పాట మనకి ఇలాగే వాక్యంలో నుంచి మనకి ఒకసారి దేవునికి మహిమ కలగాలి, మనం ఏ పరిస్థితికైనా భయపడకుండా ఉన్నాము, దేవుని ధ్యానించుకున్నామని మనకి డేట్ నేను మెన్షన్ చేస్తాను సార్. అది ఇలాగ మనకి లాక్డౌన్ టైంలో శాలేం గారి ద్వారా మనం వాక్యం వింటున్నప్పుడే నాకు ఈ పాట గురించి అంటే దేవునికి మహిమ చెందాలి, మన పరిస్థితులు ఎటువంటి అయినా మన హృదయంలో భయపడకుండా ఉండాలి, ఈ భయం నుండి పాపం చేయకుండా ఉండాలి, అక్షయమైన సంపాదించుకోవాలి, ఈ లోకంలో ఏదైనా వదిలిపెట్టినా దేవుని దగ్గర మాత్రం మనకి సీట్ ఉంచుకోవాలన్నట్లుగా సార్ ఒకసారి మాట్లాడిందాన్ని బేస్ చేసుకుని ఇది దేవుడు నాకు ఇవ్వడం జరిగిందండి. ఈ మహిమ నీకే మహిమ అనే పాట పాడుతుంది దేవుని స్తుతించుకున్నాం అండి. మహిమ నీకే మహిమ, ఘనత నీకే ఘనత, ప్రభావములు నీకే పరిశుద్ధుడనా యేసయ్యా, ప్రభావములు నీకే పరిశుద్ధుడనా యేసయ్యా, జయము నీకే జయము, స్తుతులు నీకే స్తుతులు, స్తోత్రములు నీకే జయశీలుడనా యేసయ్యా, స్తోత్రములు నీకే జయశీలుడనా యేసయ్యా. హృదయమందునే భయపడను, కదల్చబడను నీవుండగా, లేమి కలుగదు నాకెన్నడు, వెలుగుచుందును లోకములో. హృదయమందునే భయపడను,
కదల్చబడను నీవుండగా వేమి కలుగదు నాకెన్నడు వెలుగుచుందును లోకములో మహిమా నీకే మహిమా ఘనత నీకే ఘనత ప్రభావములు నీకే పరిశుద్ధుడానా యేసయ్యా ప్రభావములు నీకే పరిశుద్ధుడానా యేసయ్యా భయము నుండి పాపము చేయక హృదయములో ధ్యానించుకొనెదను ఊరకుండునే పొందెదను యుద్ధ రంగములు విజయమును భయము నుండి పాపము చేయక హృదయములో ధ్యానించుకొనెదను ఊరకుండినే పొందెదను యుద్ధ రంగములు విజయమును మహిమా నీకే మహిమా ఘనత నీకే ఘనత ప్రభావములు నీకే పరిశుద్ధుడానా యేసయ్యా ప్రభావములు నీకే పరిశుద్ధుడానా యేసయ్యా అక్షయమైనది సంపాదించెద క్షయమైనదినే విడిచెదను త్యజించెదను లోకమును పొందుకునెదను పరమపురమును అక్షయమైనది సంపాదించెద క్షయమైనదినే విడిచెదను త్యజించెదను లోకమును పొందుకొనెదను పరమపురమును మహిమా నీకే మహిమా ఘనత నీకే ఘనత ప్రభావములు నీకే పరిశుద్ధుడానా యేసయ్యా ప్రభావములు నీకే పరిశుద్ధుడానా యేసయ్యా హల్లెలూయా ఇప్పుడు సంగమా క్రైస్తవ సంఘం అనే పాట పాడుకుందాం అండి. ఈ పాట లాస్ట్ మంత్ 14th నా పాస్టర్ గారికి సరోజా సిస్టర్ జాన్సీ గారు సరోజా సిస్టర్ ఉన్నారు కదండి వాళ్ళ దగ్గర నుంచి సార్కి ఒక సంగమా అంటే 7 సంఘాల గురించి ప్రకటన గ్రంథంలో ఉన్న 2-3 అధ్యాయాల్లో ఉన్న 7 సంఘాల గురించి అక్క కొంత అవుట్లైన్ రాసుకుని దీనికి ట్యూన్ చేయగలరా అని అక్క పాస్టర్ గారి దగ్గరికి మెసేజ్ పంపించారు. పాస్టర్ గారు అప్పుడు నాకు మెసేజ్ ఇచ్చినప్పుడు నేను పాట రాశానండి సంగమా క్రైస్తవ సంఘం అని రాశాను, కానీ అది ఎలా ఉందంటే కొంచెం స్లో బీట్ లో ఉంటే పాస్టర్ గారు అన్నారు అలా కాదు, సంఘాన్ని ఉద్యోగపరుస్తూ ఉండాలండి, సంఘాన్ని ఉద్యోగపరుస్తూ అందరికీ మేలుకరంగా ఉండేటట్లుగా కొంచెం ఉద్యోగంగా ఉండాలన్నప్పుడు మరలా దాన్ని ఈ లాక్డౌన్ టైంలో మన బ్రేక్అవుట్ రూమ్స్ చేసిన 2వ రోజున మాకు అక్క వాళ్ళు వచ్చారు సరోజా అక్క వాళ్ళు. అనుకోకుండా ఆ రోజున మరలా దేవుడు రాయడానికి ఈ పాటను మరలా నాకు ఆ రోజు నైట్ దేవుడు మరలా దాన్ని రిఫైన్ చేసి చక్కగా రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ సంగమా క్రైస్తవ సంఘం అనేది పాడుకున్నాం అండి. ఏది నీ గమ్యం సంగమా క్రైస్తవ సంగమా ఎటువైపు నీ పయనం ఏది నీ గమ్యం రాబోచున్నాడు నీ ప్రియుడు యేసు విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు రాబోచున్నాడు నీ ప్రియుడు యేసు విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు మేల్కొనుమా ఆనందించుమా గైకొనుమా విజయత చూపుమా మేల్కొనుమా ఆలకించుమా గైకొనుమా విజయత చూపుమా సంగమా
క్రైస్తవ సంగమా ఎటువైపు నీ పయనం ఏది నీ గమ్యం మొదటి ప్రేమను వదిలిన ఎఫెసులా పడిపోకుమా నా సంగమా మొదటి ప్రేమను వదిలిన ఎఫెసులా పడిపోకుమా నా సంగమా మారు మనసును కలిగి ఉండుమా జీవ వృక్ష ఫలములు పొందుమా మారు మనసును కలిగి ఉండుమా జీవ వృక్ష ఫలములు పొందుమా మేల్కొనుమా గైకొనుమా విజేయత చూపుమా శోధనలైన శ్రమలైనను స్మున్నలాచరలోకెళ్ళినా శోధనలైన శ్రమలైనను స్మున్నలాచరలోకెళ్ళినా మరణము వరకు నమ్మకముంచి జీవ కిరీటమును పొందుమా మరణము వరకు నమ్మకముంచి జీవ కిరీటమును పొందుమా మేల్కొనుమా ఆలకించుమా గైకొనుమా విధేయత చూపుమా మేల్కొనుమా ఆలకించుమా గైకొనుమా విధేయత చూపుమా చెడ్డ బోధలను అనుసరించిన వారి వలె పెర్గములోని ఉండకుమా చెడ్డ బోధలను అనుసరించిన వారి వలె పెర్గములోని ఉండకుమా మనసు మార్చుకొని మన్నాను భుజించు క్రొత్త పేరును కలిగి ఉండుమా మనసు మార్చుకొని మన్నాను భుజించు క్రొత్త పేరును కలిగి ఉండుమా మేల్కొనుమా ఆలకించుమా అబద్ధ ప్రవర్తలకు చోటు నీచిన తుయతైరలాని ఉండకుమా అబద్ధ ప్రవర్తలకు చోటు నీచిన తుయతైరలాని ఉండకుమా కలిగిన దానిని పట్టుకొనుమా వేకువ చుక్కను పొందుమా కలిగిన దానిని పట్టుకొనుమా వేకువ చుక్కను పొందుమా మేల్కొనుమా ఆలకించుమా గైకొనుమా విధేయత చూపుమా పేరుకు మాత్రమే జీవిస్తూ సాదేశులా మృతుడవ్వకుమా పేరుకు మాత్రమే జీవిస్తూ సాదేశులా మృతుడవ్వకుమా జీవవాక్యమును గైకొనుచు జీవ గ్రంథములు పేరు పొందుమా జీవవాక్యమును గైకొనుచు జీవ గ్రంథములు పేరు పొందుమా ఓర్పును కలిగి వాక్యము గైకొను ఫిలదెల్ఫియలా నీ ఉండుమా ఓర్పును కలిగి వాక్యము గైకొను ఫిలదెల్ఫియలా నీ ఉండుమా కలిగిన కిరీటమును నీవు గట్టిగాను పట్టుకొనుమా కలిగిన కిరీటమును నీవు గట్టిగాను పట్టుకొనుమా మేల్కొనుమా ఉమ్మివేయ
బడుల ఒదోకియాలనులి వెచ్చగానే ఉండకుమా ఉమ్మి వేయ బడుల ఒదోకియాలనులి వెచ్చగానే ఉండకుమా స్వరము విని తలుపులు తెరచి ఆయనతో భుజించుమా స్వరము విని తలుపులు తెరచి ఆయనతో భుజించుమా గైకొనుమా విజేయత చూపుమా సంగమా క్రైస్తవ సంగమా ఇటువైపు నీ పయనం ఏది నీ గమ్యం సంగమా క్రైస్తవ సంగమా ఇటువైపు నీ పయనం ఏది నీ గమ్యం హల్లెలూయా వండర్ఫుల్ దేవ స్తోత్ర హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ మరి ఈ రోజు ఉదయం లేవగానే నాకు పాట నాలో నుంచే వినిపిస్తుంది ఈ పాటే అంటే మన మనసు పాడుతూ ఉంటది కదా మనం పడుకున్నా మన ఆత్మ పాడుతూ ఉంటది నేను అలాగే నేనేం పాడను ఆటోమేటిక్ మనలో నుంచి వస్తుంటా అనమాట అది అలాగే రోజు ఈ పాటలు మనం వినేటప్పుడు అవి మన బ్రెయిన్ లో రికార్డ్ అవుతున్నాయి ఆటో రికార్డింగ్ ఫెసిలిటీ ఉంది మనకి అది రికార్డ్ అయిపోతుంటాయి అది ఆటో ప్లే కూడా అయిపోతుంటది కాబట్టి సినిమా పాటలు వింటే అవే రికార్డ్ అవుతాయి అవే ప్లే అవుతాయి కదండి కానీ దేవుడి పాటలు వింటే అవి రికార్డ్ అవుతాయి కానీ ఈ పాటలు వినడం నేర్చుకోవడం అనేది వ్యర్థం కాదు మనం మనం ఖాళీగా ఉండేటప్పుడు మన ఆత్మ వాటిని పాడుతూ ఉంటుంది కనుక ఆ పరిశుద్ధాత్ముడు ఆ పరిస్థితిని కూడా ఆశీర్దిస్తాడు తప్పకుండా ఓకే అండి కాబట్టి ఈ పాట నేర్చుకోండి ఇంకో పాట కూడా నేర్పించండి ఆనంద్ గారు ఇప్పటికి రెండు పాడారు కదా అవును సార్ రోజుకు మూడు పాటలు పాడండి దేశమును స్వస్థపరచమన్నది సార్ మనం 31వ తారీఖు మార్చి 31వ తారీఖున మీరు వాక్యం చెప్పారు సార్ 2వ దినవృత్తాంతములో 7వ అధ్యాయము 14 నుంచి 16 ఆ రోజున దేశమును మనం తగ్గించుకుని ఆయన వైపు మనం తిరిగితే దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు దేశమును స్వస్థపరుస్తాడని ఆ రోజు మనం దినవృత్తాంతం నుంచి వాక్యాన్ని మీరు నేర్పించారు సార్ ఆ రోజు నేర్పించిన తర్వాత దేవా మా పరిస్థితి చాలా కష్టంగా ఉంది మా దేశ పరిస్థితి ఈ కరోనా కేసులు ఆ రోజున స్టాటిస్టిక్స్ ప్రకారంగా 133 crores పాపులేషన్ ఉన్న కంట్రీకి గనక అది ఎఫెక్ట్ అయితే చాలా ప్రాబ్లం అవుతుందని ఆ రోజు దేవుడు ఎందుకు ఆ మాట అనిపించిన మనసులో ఒక ఆలోచన వచ్చి ఇది రాయడానికి దేవుడు అవకాశం ఇచ్చారు సార్ అయితే ఇప్పుడు ఇది రాసి దరిదాపుగా 2 నెలలు అయిపోయింది సార్ ఇప్పుడు కేసులు పెరిగిపోతున్నాయి కాబట్టి నాకు మొన్న అనిపించింది సార్ ఇప్పుడు మనం ఎక్కువగా దీని గురించి ప్రార్థన చేయాలేమో దేశమును స్వస్థపరచమని మనం అందరం కలిసి ఇప్పుడు అడిగితే మరలా ఈ పాట పాడుకుంటే దేవుడు మన తగ్గింపు మనసును చూసి దేవుడు మరలా స్వస్థపరుస్తాడేమో అని మొన్న అనిపించింది సార్ ఇది ఎక్కువగా మనం పాడుకుంటే బాగుంటది కదా అని ఇప్పుడు ఆ పాట పాడుకుందాం సార్ పరచుము ప్రజలకు నెమ్మది నీయుము కృంగిన వారిని లేవనెత్తుము సడలిన చేతులు బలపరచుము దేశమును స్వస్థపరచుము ప్రజలకు నెమ్మది నీయుము కృంగిన వారిని లేవనెత్తుము సడలిన చేతులు బలపరచుము యేసు నీవే ఆశ్రయము మాకు నీదు కృపయే శరణము శరణమయా తగ్గింపు మనసు కలిగి చెడు మార్గములను విడచి పాపములను ఒప్పుకొని రక్షణ భాగ్యము నీ కృప కొరకై వేడుకొనే అవకాశం మాకివ్వు ప్రభు సమస్త రోగములా నుండి స్వస్థపరచుము మమ్ములను నీ కృప కొరకై వేడుకొనే అవకాశం మాకివ్వు ప్రభు సమస్త రోగములా నుండి స్వస్థపరచుము మమ్ములను యేసు నీవే ఆశ
ఆశ్రయము మాకు నీదు కృపయే శరణము శరణమయా ప్రార్థించే పెదవులు కలిగి నీ కను దృష్టిలో నిలచి నీ వైపు మా చేతులెత్తి నీ కృప కొరకై వేడుకునే అవకాశం మాకివ్వు ప్రభు సమస్త కరువుల నుండి విడిపించుము మా దేశమును నీ కృప కొరకై వేడుకునే అవకాశం మాకివ్వు ప్రభు సమస్త కరువుల నుండి విడిపించుము మా దేశమును యేసు నీవే ఆశ్రయము మాకు నీదు కృపయే శరణము శరణమయా నీ మందిరముగా మేము నిత్యము ఉండునట్లు పవిత్ర పరచుము మమ్ము అభిషేకించుము దేవా పరిశుద్ధుడా నీ ప్రేమతో నిత్యము పోషించుమయ్యా చిరకాలం నీ చిత్తములో మమ్ము నడిపించుమయ్యా పరిశుద్ధుడా నీ ప్రేమతో నిత్యము పోషించుమయ్యా చిరకాలం నీ చిత్తములో మమ్ము నడిపించుమయ్యా యేసు నీవే ఆశ్రయము మాకు నీదు కృపయే శరణము శరణమయా దేశమును స్వస్థపరచుము ప్రజలకు నెమ్మది నీయుము కృంగిన వారిని లేవనెత్తుము సడలిన చేతులు బలపరచుము యేసు నీవే ఆశ్రయము మాకు నీదు కృపయే శరణము శరణమయా శరణము శరణమయా శరణము శరణమయా హల్లెలూయా దేవ స్తోత్రం హల్లెలూయా అద్భుతం చాలా ఈ పాటలన్నీ కూడా అందరూ నేర్చుకుంటున్నారు నమ్ముతాను అవి మీకు ఖచ్చితంగా తప్పకుండా ఉపయోగపడతాయి ఎందుకంటే ఇవేవో కావాలని కూర్చొని రాసినవి కావు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారంటే పరిశుద్ధాత్మడే ఇస్తాడు ఆ పరిస్థితి ఏంటంటే ప్రతి మనిషికి దేవుడు ఒక ప్రత్యేకమైన వరం ఇస్తాడు అది ఇంకెవరికి ఇవ్వకూడదు ఈ ప్రపంచంలో వేలు ముద్రలాగా ఏ రెండు వేలు ముద్రలు ఎలా కలవో ఏ రెండు రెటీనాలు ఎలా కలవో ఈ ప్రపంచంలో కొన్ని ప్రత్యేక గిఫ్ట్లు ఇంకొకరికి ఇంతవరకు ఈ భూమి మీద పుట్టిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు మీ తర్వాత ఇంకెవరికి ఇవ్వడు కూడా కొన్ని ఆధ్యాత్మిక తలంపులు కూడా మీకే ఇస్తాడు అంటే అది దేవుని యొక్క ప్రత్యేక పరమగీతాలు ఉంది కదండి పరమగీతాల ప్రేమ అనమాట అది అంటే రేపు ఉదయం నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ప్రభా నన్ను ప్రత్యేకంగా ఏం ప్రేమించావు అందరి కోసం రక్తం కాచి అందరూ నా కోసం అందరి కోసం ప్రాణం పెట్టి అందరూ నా కోసం అందరినీ దీవించావు అందరూ నన్ను అంటావు నువ్వు అప్పుడు చెప్తాడు నా 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 యూఆర్ యునిక్ పర్సన్ టు మీ నిన్ను చాలా ప్రత్యేకంగా ప్రేమించాను అంటాడు ఏ విషయంలో ప్రభా అంటే అప్పుడు చెప్తాడు గో ఫలానా పాట ఫలానా భావన ఫలానా ఆధ్యాత్మిక విషయం ఫలానా స్థితి ఈ ప్రపంచంలో ఆదాము దగ్గరుండి నా రాకడ వరకు ఈ ప్రపంచం ఎవరికి ఇవ్వలేదు అది నీ ఒక్కదానికే ఇచ్చాను అది నీ ఒక్కడికే ఇచ్చాను ఇది దేవుడు చూపిస్తాడు అప్పుడు ఆయన పాదాల మీద పడి థ్యాంక్ యూ ప్రభు అంటాం మనం నిజం ఎందుకంటే ప్రతి ఒక్కరు యునిక్ పర్సన్ దేవుడికి ప్రతి ఒక్కరు కనుక కొన్నిసార్లు అనుకుంటాను ఎన్నో బుక్స్లో లేని గొప్ప తలంపులు దేవుడు నాకు ఇస్తుంటాడు అయితే అది నాకు దాచుకోవడం కోసం కాదు నా తర్వాత తరాలకి నేను ఇవ్వడానికి ఇప్పుడు మీకు ఇచ్చాడు ఆదాము దగ్గర నుంచి ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు మీకు ఇచ్చాడు అంటే మీ దగ్గర నుంచి నెక్స్ట్ తరాలకు వెళ్లాల్సిందే అది
అలా అనమాట. మనం అందుకనే యేసుప్రభు అంటాడు, దీపాన్ని వెలిగించిన తర్వాత అది మంచం కింద గాని కుంచం కింద గాని పెట్టకూడదు, అది దీపస్తంభం మీదనే పెట్టాలి. అందరికి అది వెలిగివ్వాలి కదండి, అందరికి వెలిగివ్వాలి. కనుక మరి ఆనంద్ గారి కుటుంబానికి దేవుడు ఇచ్చిన ఒక దీపం, అంటే పాట రాసే ఒక దీపాన్ని ఇచ్చినప్పుడు అది దీపస్తంభం మీద పెట్టడానికి జూమ్ మీటింగ్ అనేది ఒక అవకాశం. ఇది ఒక దీపస్తంభం లాగా తయారైంది కదండి. కనుక అందరు బట్టి దేవుని స్తోత్రం. ఆనంద్ గారు చిన్న ప్రార్థన రిక్వెస్ట్ సార్. సార్ మనకి ఇప్పుడు 16 నెలల క్రైస్తవ జీవితం గురించి మనం 4 రోజుల నుంచి డిస్కస్ చేసుకుంటున్నాం కదా సార్. దేవుడు నాకు ఎందుకు రాత్రే అంటే 16 నెలల క్రైస్తవ జీవితం గురించి మనం పాట రాయాలని రాత్రి తలంపు వచ్చింది సార్. మీరందరూ నా గురించి ప్రార్థన చేస్తే ఇంకా మంచిగా దేవుడు దాన్ని 16 నెలల క్రైస్తవ జీవితం గురించి 16 వచనాలు రాయాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను సార్. మీరందరూ దయచేసి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నాకు త్వరగా పాటించి మనం జూమ్ మీటింగ్ లో పాడుకోవాలని మనందరం ప్రార్థన చేయమని ప్రార్థన రిక్వెస్ట్ సార్. తప్పకుండా ప్రార్థన చేద్దాం, పాటిస్తాడు దేవుడు. ఇప్పుడే చేద్దాం అమ్మా స్టెఫీ, ఇప్పుడే చేయమా స్టెఫీ తల్లి. 16 చరణాల పాటని దేవుడు ఆనంద్ గారికి ఇచ్చేలా ప్రార్థన చేయమా. సరే ఫస్ట్ ప్రార్థించుకో. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి మంత్రుడా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. గొప్ప దేవుడివి, నిజమైన దేవుడు తండ్రి, అద్భుత కార్యములు చేయవాడు నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఏ తండ్రి నాయన. ఈ సమయంలో ఈ జూమ్ మీటింగ్ లో ప్రభువా మేమందరము మా సంఘం అంతా కూడా కూడుకొని ప్రభువా నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాన్ని తెలియపరచుకుంటాను తండ్రి. నాయన నాయన ముఖ్యంగా ప్రభువా నాయన నాయన ఆనంద్ అన్నయ్య ఫ్యామిలీ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ఆనంద్ గారు ప్రభువా అనేక పాటలు ప్రభువా నీవి ఇచ్చిన తలాంతు వాడుకుంటూ ప్రభువా నాయన ఆధ్యాత్మికంగా ప్రభువా బలపరచబడుతున్నాడు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. తండ్రి నాయన ఈ విధంగా ప్రభువా నాయన పాటలు రచిస్తూ ప్రభువా నీ పరిచర్య అనేక మందికి ప్రభువా నాయన కొనసాగించడానికి సహాయం చేయండి తండ్రి. నాయన పరిశుద్ధుడా, అలాగనే ప్రభువా అనేక పాటలు ఆ బిడ్డకు దయచేసినందుకు నీకు వందనాలు. ఆ జ్ఞానము నీవే దయచేసే దేవుడు తండ్రి. నాయన పరిశుద్ధుడా, అయితే ప్రభువా అన్న తలస్తున్నది ప్రతిదీ ఎరిగిన దేవుడు నాయన. నాయన మరి ప్రభువా 16 నాలు మీద ప్రభువా నాయన పాట రచించాలని ప్రభువా నాయన పరిశుద్ధుడా తను కోరుకుంటున్నాడు ప్రభువా. నీవు ఆలోచనలను కోరికలను సిద్ధింపచేసే దేవుడు తండ్రి, సఫలపరిచే దేవుడు నాయన. నాయన పరిశుద్ధుడా మరి తన కోరుకున్న విధంగానే ప్రభువా నాయన నాయన తనకిచ్చిన తలాంతు వాడుకుంటూ నిన్ను హెచ్చింపజేసినట్లుగా ప్రభువా ఆ బిడ్డను చేయమని వేడుకుంటూ నీకు మహిమకరంగా వాడబడటానికి తండ్రి ఆ కుటుంబం మొత్తం కూడా ప్రభువా నాయన నాయన పరిశుద్ధుడా ఈ విధంగా ప్రభువా నాయన నీ పరిచర్య చేయటానికి సహాయం చేయమని, నీ జ్ఞానము దయచేయమని తండ్రి. నాయన సంగీతాన్ని ప్రభువా చక్కగా నేర్చుకొని ప్రభువా ఇంకా చక్కగా నీ కొరకు పాటలు పాడటానికి సహాయం చేయమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధ పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యు, వండర్ఫుల్. అయితే ఆనంద్ గారు, స్టెఫీ స్టెఫీ వాళ్ళ వస్తువు ఒకటి మీ ఇంట్లో ఉంది. అవును సార్. అమ్మా మీరు ఆ రిధమ్ బాక్స్ మాకు ఇచ్చారు కదా మా చర్చ్ కి. అవును పాస్టర్ గారు. అదేమైందంటే మా చర్చ్ పిల్లలు ఎవరు నేర్చుకోవడానికి ఇష్టపడలేదు అంటే అది చిన్న డిలే ఉంది, లైట్ డిలే ఉంటది అన్నమాట. అది కొంచెం అంటే ఇలా కొట్టిన కొద్దిసేపటికి సౌండ్ వస్తుంది అన్నమాట. చర్చ్ లో ప్లే చేయడానికి అవ్వలేదు అది. అంటే మనం ఇలా కొట్టిన వెంటనే సౌండ్ రావాలి కదా, రావాలి. అవును, రావడం కష్టంగా ఉంది. కాబట్టి లెర్నింగ్ ఓకే, అది లెర్నింగ్ నేర్చుకోవచ్చు. ఎలాగో ఒకలాగా ఉపయోగపడుతుంది అది. కిందనే ఆనంద్ గారిని పిలిచి అర్జెంట్ గా తీసుకెళ్ళండి, బాబు గారు నేర్పించండి. బాబు బాగా నేర్చుకున్న తర్వాత మీరు కొత్తది కొనిచ్చి అప్పుడు నాకు వెనక్కి ఇవ్వండి అన్నాను. అప్పుడు ఇంకోటికి ఇస్తామట అది. దాని ద్వారా ఇంకొక ఒక బిడ్డ రిధమ్ మిస్ట్ గా తయారవుతున్నాడు. వావ్, ఇచ్చింది అదొక విత్తనం అన్నమాట. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ జాయ్. ఇద్దరు కూడా పాస్టర్ గారు అంటే లిల్లీ కీబోర్డ్ పొజిషన్ నేర్చుకుంటదేమో, లేకపోతే 4 ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవాలి, వాళ్ళ కొయిర్ గా తయారవ్వాలి నా ఉద్దేశం.
వాళ్ళకి అంటే ముందు వాళ్ళ చేతిలో మన ఇన్స్ట్రుమెంట్ పెట్టాం అనుకోమా, ఆ ఇన్స్ట్రుమెంట్ వాళ్ళని బలవంతం చేస్తుంటది కదా. అందుకోసం అది మీకు చెప్పలేదు, ఆ తర్వాత బాబు నేర్చుకుంటారో చెప్పవచ్చు అనుకున్నాను కానీ చెప్పేశాను మీకు. పర్వాలేదు మాస్టర్ గారు, అది ఎలాగైనా వాడబడాలి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. అగస్టిన్ చెప్పండి అమ్మా. సరే పాస్టర్ గారు చెప్తాను. అది అగస్టిన్ కొనుక్కున్నాడు నేర్చుకున్నాకి, సో బిజీ అయిపోయింది జాబ్ లో. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్. సరే పాస్టర్ గారు. ఓకే, మరి ఈరోజు ఈరోజు యాక్చువల్గా దేశం అంతా చర్చెస్ ఓపెన్ అయ్యాయి కదండి, టెంపుల్స్ ఓపెన్ అయ్యాయి, మాస్క్స్ ఓపెన్ అయ్యాయి. ఈ ఓపెన్ కాకముందు చర్చ్ ఓపెన్ చేస్తే లాటరీతో కొట్టారు, వెరగ జైల్లో వేస్తారు కదండి. చాలా మంది ముస్లిమ్స్ని మరి చాలా మంది లాటరీతో బాధలో వ్యాన్ లెక్కించడం మనం చూసాం. కొంతమంది పాస్టర్స్ కూడా కొట్టలేదు కానీ దెబ్బలాడారు, ఎందుకు అలా చేస్తాను అనేసి. అలాగా అయితే ఇప్పుడు లాటరీ దెబ్బలు లేకుండా చాలా సంతోషంగా అందరూ చర్చెస్ తెచ్చుకునే అవకాశం. అయితే నేను ఇంకా నేను అంత ధైర్యం చేయలేకపోతున్నాను, ఎందుకంటే మా చుట్టుపక్కల చాలా హిందూ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఒకే ఒక కొద్దిమంది ఫ్యామిలీస్ మాత్రం ఉన్నారు కనుక క్రిస్టియన్స్, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండు వారాలు కూడా చూద్దాం అనుకున్నాను కాబట్టి ఈవినింగ్ నేను జస్ట్ చిన్న ఏర్పాటు చేశాను, ఒక 10 మంది మాత్రం వచ్చారండి. ఇదిగోండి ఈవినింగ్ వచ్చిన వాళ్ళు ఒకటి అందరూ. అది అలా చేశారు, వారు అరుగు మీదనే కుర్చీలు వేసాం, మైక్ సిస్టమ్ ఏం పెట్టలేదు ఇక, ఎందుకంటే వస్తువులు కూడా ఎంత తక్కువ వాడితే అంత మంచిది అనమాట. అలాగా దూరం దూరంగా కూర్చొని చేసుకున్నాం. రాగలిగిన వాళ్ళు రండి అంతే, బలవంతం లేదు. కొంచెం అనారోగ్యంగా ఉన్నా రావద్దని చెప్పా, ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఏమవుతుందో చెప్పలేము దారిలో కనుక. అందరూ కూడా చాలా సేఫ్టీ ఇస్ ఇంపార్టెంట్, ఈ పరిస్థితి సేఫ్టీ ఇంపార్టెంట్ కనుక నెక్స్ట్ ఇంకో 2 సండేస్ కూడా నేను అలా చేస్తాను, ఈవినింగ్ 4 to 5:30 చేస్తాను. జూలై నెలలో అప్పటికి మనకి కేసులు తేలుతాయి కదండి, ఇంకా ఎక్కువ అవుతున్నాయో తక్కువ అవుతున్నాయో తెలుస్తుంది. అప్పుడు జూలై నెలలో మార్నింగ్ టైము 10 to 12, 11:30 ఎక్కువసేపు వద్దు, 1.5 hours ఏ, 10 to 11:30 అప్పుడు చర్చ్లో చేస్తాను. అప్పటికి ఇప్పటికే చర్చ్లో లైన్స్ అన్ని కొట్టేస్తాం, కనీసం ఇప్పుడు 67 మంది 70 మంది వరకు కూర్చోవచ్చు చర్చ్లో, అంత చక్కగా అంటే డిస్టెన్స్ పాటిస్తూ. ఓకే, మీరు కూడా డిఫరెంట్ చర్చెస్కి వెళ్ళి ఉంటారు, మీరు మీ చర్చెస్ ఎక్స్పీరియన్స్ ఏంటో కనుక్కుందాం అనుకుంటున్నాను. అమ్మ కల్పన గారు చర్చ్కి వెళ్ళారు ఈరోజు, మైక్ ఆన్ చేయండి అమ్మా, మళ్ళీ మళ్ళీ ఆన్ చేయాలి. ఈరోజు మాకు సర్వీస్ పెట్టలేదు అయ్య గారు. ఏమ్మా? అదే నెక్స్ట్ సండే నుండి కలుసుకుందాము అని చెప్పారండి, ఈ రోజు లైవ్ లోనే చూసాం యూట్యూబ్. ఓకే ఓకే, సరే అమ్మా. తర్వాత ప్రభాకర్ గారు మీరండి. చేయలేదండి, మా జూమ్ లోనే ప్రేయర్ జరిగిందండి. అంటే ఎప్పుడు ఓపెన్? అదే జూలైలోనే అంటారా? ఓకే ఓకే, అయితే మీరు కూడా అదే మీ అందరూ ఒకటే చర్చ్ కదా నాన్నగారు. ఓకే ఓకే, ఎస్ సార్ ఎస్ సార్, ఓకే రైట్. అమ్మ మీ మీ నిర్మలమ్మ మీ మీ చర్చ్ స్టార్ట్ చేశారు ఈరోజు. ఆడియో సెట్, ఆడియో కనెక్ట్ అవ్వలేదమ్మా మీది, ఆడియో కనెక్ట్ చేయండి. శ్యామలమ్మ మీ చర్చ్ సంగతి ఏంటమ్మా? మాది చేశారన్నా కానీ నేను వెళ్ళలేదన్నా ముందు జాగ్రత్తగా. ఓకే ఓకే, ఎలా చేశారంటే కబురు ఏమి అందిందా? మా పైననన్నా, నా ఇంట్లోనే పైన ప్రేయర్ జరుగుద్ది ఎవ్రీ సండే, చర్చ్కి ఇచ్చేసానన్నా, ఫెలోషిప్ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఎలా చేస్తారు, సోషల్ డిస్టెన్స్ పాటించారమ్మా? అది అంతగా చెయ్యరేమో నాకు అనిపించి నేను వెళ్ళలేదన్నా. అంటే ఆ పాస్టర్ గారు పాస్టర్ మీద అందరిళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు, ప్రేయర్స్ చేస్తూ ఉంటారు, ఇక్కడ కూడా వచ్చేస్తూ ఉంటారన్నా ఎక్కడెక్కడికో వెళ్ళి, నాకు అది కొంచెం భయం. ఓకే సరే, ఆన్లైన్ లోనే ఈవేళ కొంచెం
ఫెలోషిప్ అయ్యాను. ఓకే ఓకే. అమ్మా నిర్మలమ్మ మీది? మాకు లేదన్న, చర్చ్ కి వెళ్ళలేదన్న. మా చర్చ్ ఏరియాలోనే ఒక ఐదుగురు ఉన్నారంట అన్న వైరస్ వచ్చిన వాళ్ళు. బాబోయ్, అంటే కంటైన్మెంట్ జోన్ లా అది, కంటైన్మెంట్ జోన్. అందుకని అక్కడ ఎవరు రావద్దు అనేసారన్న. ఓకే ఓకే, సరే అమ్మా. జూమ్ లోనే జరిగింది అన్న మాకు. ఆశీర్వాదం గారు మీరండి? వెళ్ళామండి. అయ్యిందా? ఎలా చేశారు? ఎంత మంది వచ్చారు? 95 మంది ఒక్కొక్క టైం, 7:30 95, 8:30 95, 11:30 95, మిగతా సాయంత్రం 4:30. అంటే 95 బాక్స్ వేసారా చర్చ్ లో? బాక్స్ వేసి దూర 2 మీటర్స్. ఓకే. బాగానే కింద మొత్తం 95 సీట్ వేసి. అంటే కింద స్క్రీన్ పెట్టారా? లేదండి, బాల్కనీ. బాల్కనీ, బాల్కనీ ఉంది కదా. ఓకే ఓకే, అర్థమైంది. తర్వాత ఆ వచ్చిన వాళ్ళందరూ చెప్పులు పెట్టుకోవడానికి ఏమైనా ఏర్పాటు చేశారా వేరేవారుగా? కింద సెల్లార్లో, సెల్లార్లో దూరం దూరంగా పెట్టుకున్నారా చెప్పులు? అన్ని మిషన్ సైజు కూడా ఏర్పాటు చేసి హ్యాండ్ శానిటైజేషన్ చేయడం, మళ్ళా మిషన్ తో చూడటం, టెంపరేచర్ ఇవన్నీ పెట్టి చాలా జాగ్రత్తగానే. వండర్ఫుల్ అండి, వెరీ గుడ్. ఎందుకంటే మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అందరూ అది పాటించాలి. ఆ విషయంలో ప్రార్థన చేద్దాం. అమ్మ ప్రమీలమ్మ మీరు వెళ్ళారా ఏదైనా చర్చ్ కి? వెళ్ళాం ఫస్ట్ గారు. ఓకే, ఎంత మంది వచ్చారమ్మా? ఇక్కడ అంతలా రారు. అంటే మీ మీ చర్చ్ ఎంత ఎంతమ్మా? వాళ్ళందరూ దూరం దూరం కూర్చున్నారా? అవును. జాగ్రత్త అమ్మా, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, అందరికి జాగ్రత్త చెప్పండి అమ్మా. ఓకే అమ్మా, రైట్, ప్రైజ్ లార్డ్. అన్నయ్య శాంతిమూర్తి అన్నయ్య, వెల్కమ్. మీ మైక్ ఆన్ చేశాను అన్నయ్య. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అన్నయ్య మీరు ఈరోజు చర్చ్కి వెళ్ళారా? నానా వెళ్ళలేదు. కారణం ఏంటి అంటే, ఒకటి 60-65 ఏళ్ళు తర్వాత వాళ్ళు వెళ్ళకూడదు. అవునన్నయ్య, అది నెంబర్ వన్. రెండోది, రాన్ బాబు మా కొరకు అతి జాగ్రత్త తీసుకుని మీ గమ్మం గుమ్మం దాటించడం లేదు మా ఏజ్ ని బట్టి. ఎస్ అండి, అవును. సో 60-65 దాటిన వాళ్ళు వెళ్ళకూడదు అని పాస్టర్ గారు కూడా అక్కడ చెప్పారు. ఓకే. అయితే 10 సంవత్సరాల కింద వాళ్ళు వద్దన్నారు, పిల్లలు కలిగిన తల్లులు వద్దన్నారు. మిగిలిన వాళ్ళు ఎవరైనా అటెండ్ అవ్వచ్చు అంటే ఇవాళ అటెండ్ అయ్యారు చర్చ్ కి. కానీ ఒకరికి ఒకరికి మధ్యలో 5-6 అడుగుల దూరం, మాస్క్ లోపల ఎంటర్ అయ్యే ముందు శానిటైజేషన్, ఓకే, అన్ని కేర్లు తీసుకున్నారు, తీసుకుని జరిగాయి అక్కడ. అయితే మాస్టర్ గారు జరిపించిన ఆ మెసేజ్ టీవీలో కూడా మాకు రిలే అయింది, ఇంట్లో చూసాం, అక్కడ వాళ్ళు అటెండ్ అయ్యారు. లైవ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని జాగ్రత్తగా తీసుకున్నారు. థ్యాంక్ యూ అన్నయ్య, వండర్ఫుల్, సంతోషం. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. రైట్, మరి ఇంకెవరున్నా? స్టెఫీ తల్లి, నువ్వు వెళ్ళావా? స్టెఫీ నువ్వు వెళ్ళావమ్మా చర్చ్ కి? పాస్టర్ గారు నేను ఇప్పుడే బయట నుంచి వచ్చాను. హలో, అంటే చర్చ్ కి వెళ్ళారా లేదా కనుక్కుంటాను. చర్చ్ వెళ్ళారు పాస్టర్ గారు, అసలు వెళ్ళకపోయాం. మా చర్చ్ లాక్డౌన్ లోనే ఉంది ఇంకా, అండ్ ఈ జూన్ ఎండ్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తారు. ఓకే, జూలైలో. ఓకే అమ్మా, అర్థమైంది. ఓకే, రైట్ అమ్మా. ఇంకెవరు? రూత్ అండ్ స్వీటీ అమ్మా, మీ చర్చ్ ఈ రోజు జరిపించారా? రూత్ అండ్ స్వీటీ ఎవరు ఉన్నారు ఇక్కడ వీడియోలో? వెళ్ళామండి బాబు గారు. ఎంత మంది వచ్చారు తల్లి? 25 మెంబర్స్ వచ్చారండి. దూరం దూరం కూర్చోబెట్టారా? డిస్టెన్స్ మెయింటైన్ చేస్తామండి, అన్ని కూడా జాగ్రత్తలు తీసుకున్నామండి. ఓకే, ఎంతసేపు మీ చర్చ్ టైం ఎంతసేపు జరిపించారు? 12:30 వరకు అండి, 9:30 to 12:30. అంటే 10-11 3 hours జరిపించారా? అవునండి. ఈసారి టైం తగ్గించండి, ఎందుకంటే అంతసేపు కూడా ఉండకూడదు, అంతమంది మనుషులు కూడా అయినా సరే డిస్టెన్స్ ఉన్నా అంతసేపు ఉండకూడదు కాబట్టి నెక్స్ట్ టైం టైం తగ్గించమని చెప్పండి. ఓకేనండి, డెఫినెట్ గా అండి.
నాలుగు పాటల బదులు రెండు పాటలే పాడతాం, 45 నిమిషాల బదులు అరగంటే ప్రసంగం చేస్తా, అలాగే అనమాట టైం తగ్గించుకోవాలి కూడా. చెప్పండి పాశారికి. అలాగేనండి, అలాగేనండి, సరేనండి. ఓకే ప్రైజ్ లార్డ్. ఓకే టైం అయిపోయింది. మా చెల్లి అమ్మ ఎవరమ్మ ఈరోజు? నిర్మలమ్మనా? మర్చిపోతుంటాం నేను అలాగా. అమ్మ చెప్పండి. శ్యామలమ్మ ఈరోజు. హౌ టు శ్యామల, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అన్న, ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపల రాజయేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపల తండ్రి, మరి ఈ పునరుత్థాన దినాన ప్రభా, మేమందరం అనేక రీతిలో నిన్ను ఆరాధించడానికి ప్రభా, పరిశుద్ధ దినాన్ని గడపడానికి మీరిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అదే రీతిలో తండ్రి, సండే స్కూల్ కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నారు, బిడ్డలందరూ అనేక విషయాలు నేర్చుకున్నారు ప్రభా. మరి అలాగే ఇప్పుడు ఫ్యామిలీ ప్రేయర్లో కూడా తండ్రి, నీ కృప మా మీద ఉంచి తండ్రి, మాకు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నేను ఇప్పుడు ప్రాంతం గురించి నేర్చుకోబోతుంటనగా మీరే ప్రభా నన్ను మరుగుపరిచిన ఆ స్థానంలో ఉండి బిడ్డలతో మీరు మాట్లాడుకుని మనం అడగొచ్చు. ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసు నామములో బ్రతిమలాడి వేడుకొని మనం అందరం పెద్దవాళ్ళం, మనకి ఇంచుమించుగా ప్రార్థన చేసుకోవటం తెలుసు. అయితే ఇది మన కోసం కాదు, కానీ మనకన్నా చిన్న పిల్లలు మన దగ్గర ఉంటున్నప్పుడు మన మనవాళ్ళు కానీ, లేకపోతే మనకి తెలిసిన పిల్లలు కానీ, లేకపోతే ఆడుకుంటున్న పిల్లలు కానీ, వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర మనం వాళ్ళకి ఏమన్నా నాలుగు విషయాలు చెప్పాలి దేవుని గురించి అనుకున్నప్పుడు ప్రార్థన గురించి కూడా చెప్పటం అనేది చాలా అవసరం. చాలా మందికి ప్రార్థన చేయడం విధానం కొంచెం సరిగ్గా తెలియట్లేదు. చాలా సండే స్కూల్స్ మేము వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకుందాం అంటే రకరకాల పొజిషన్స్ లో మేము వాళ్ళని చూస్తాం, కరెక్ట్ పొజిషన్ లో చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. కాబట్టి మనం ఇప్పుడు మీరు సండే స్కూల్ టీచర్స్ గా తయారవబోతూ ఉన్నారు, అన్న తయారు చేస్తున్నారు. సో మరి ఈ విషయం కూడా మనం నేర్చుకుంటే మన పిల్లలకి, మన పిల్లల పిల్లలకి కానీ, మన చుట్టూ ఉండే పిల్లలకి కానీ మనం చెప్పడానికి ఒక చిన్న అవకాశం. సో అయితే మనకి బైబిల్ గ్రంథంలో చూస్తే గలతి పత్రిక 5వ అధ్యాయంలో 14వ వచనంలో చిన్న వచనం వాక్యం ఉంది, నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమింపుము, లేకపోతే ప్రేమించుము. నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించుము అనే దానికి ప్రార్థనకి సంబంధం ఏంటి అని అంటే, మన గురించి మనం ఎంత సేఫ్టీ ఫీల్ అవుతున్నామో, లేకపోతే మనం ఎంత చక్కగా ఉండాలి, ఆశ్రదింపబడాలని అనుకుంటున్నామో, మన ముందునున్నాము, లేకపోతే మనకి కనిపిస్తున్న, మనకి తెలిసిన వారందరి గురించి కూడా అదే క్షేమం ఇమ్మని చెప్పి మనం ప్రార్థన చేయాలి. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుము అంటే దేవుడు ఇంకో మాట కూడా చెప్పాడు, ఒకరినొకరు ప్రార్థన చేసుకోమన్నాడు. సో మనం ప్రేమించటం అనేది మన మనసులో ఉంటే వాళ్ళ గురించి మనం ఎక్కువ ప్రార్థన చేయగలం. కాబట్టి మనకన్నా లేని వాళ్ళ పరిస్థితులు కానీ, లేకపోతే బలహీనంగా ఉన్న వాళ్ళ పరిస్థితులు కానీ, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ పరిస్థితులు కానీ, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ మనమే ఆ సఫరింగ్ లో ఉంటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళం, కానీ దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు. సో తప్పించబడకుండా ఇంకా ఉన్న వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తూ మన ప్రేమను ఆ విధంగా ప్రార్థన పూర్వకంగా వాళ్ళ గురించి చేయగలిగితే కనుక అది మనకే బ్లెస్సింగ్ అది. సో దేవుడు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు, ఒకరినొకరు ప్రార్థన చేసుకోమన్నాడు, బలపడమన్నాడు. కాబట్టి ప్రార్థన అనేది మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో చాలా అవసరమైంది, చాలా ముఖ్యమైనది, చాలా ఉపయోగపడేది. కాబట్టి ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ప్రార్థన అనేది అంటే చాలా రకాలుగా చేస్తారని ఇందాక చెప్పాను నేను. చాలా ఫెలోషిప్స్ మనం వెళ్తూ ఉంటే కనుక కొన్ని చర్చెస్ లో కిందనే కూర్చుంటారు, పైన కూర్చోరు. బెంచెస్ మీద కూర్చోవటం తప్పంటారు, కుర్చీలో కూర్చోవటం తప్పంటారు, కిందనే కూర్చుంటారు. నాకు తెలిసి నేను చాలా చర్చెస్ కు వెళ్ళాను. సో వాళ్ళు ప్రార్థన అనగానే వెంటనే మోకరి ఇచ్చేస్తారు, ఎందుకంటే వాళ్ళు చాలా దీర్ఘ ప్రార్థనలు చేస్తూ ఉంటారు కాబట్టి. చాలా అసలు తలకాయ కింద పెట్టేసి, కాళ్ళంతా సీట్ అంతా పైకి పెట్టేసి మోకరిం చేస్తారు. సో అలాగా కొంతమంది ఏకంగా ఇంకొక రకం పొజిషన్ లో ఉండి, ఒక చేతి మీద కింద ఆనుకొని తలంతో పక్కకు పెట్టేసి, పెద్దవాళ్లే, చిన్నపిల్లల గురించి నేను చెప్పట్లా. సో అలాంటి పొజిషన్స్ లో మనం ప్రార్థన చేయొచ్చా? అసలు ఎలా ప్రార్థన చేయాలి? దేవునితో మాట్లాడుతున్నాం కానీ ఎలా మాట్లాడాలి? మనం ఇప్పుడు మన దగ్గరికి ఒక ఆఫీసర్ వస్తే ఎలా ఉంటున్నాం? ఒక ప్యూన్ వస్తే ఎలా ఉంటాం? లేకపోతే ఒక ముఖ్యమైన వ్యక్తి వస్తే ఎలా ఉంటాం? లేకపోతే ఒక ఇష్టమైన వ్యక్తి వస్తే ఎలా ఉంటాం? ఇష్టం లేని వ్యక్తి వస్తే ఎలా ఉంటాం? ఈ డిఫరెన్సెస్ మనకు ఉన్నప్పుడు, ఎంతో ప్రాముఖ్యమైన ఒక దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు, ఆయనతో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎంతో ప్రాముఖ్యత మనం ఇవ్వాలి. కాబట్టి మనం తెలుసుకుంటే మన చుట్టూ ఉండే అనేక మందికి విషయం మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అది కూడా మీకు చేసి చూపిద్దాం, ఎందుకంటే కాబోయే సండే స్కూల్ టీచర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి. ఎలా చేసి చూపిస్తే పిల్లలు ఆకట్టుకుంటారు, లేకపోతే ఎలా గుర్తుండిపోద్ది అనేది మనం ఒకసారి చూద్దాం. నిమి హలో 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 అన్న, పీతల నిర్మల చేయండి అన్న. శాలేమన్నా
అన్న పీతల నిర్మలకి స్పాట్లైట్ చేయండి అన్న. స్పాట్లైట్ చేయను ఓకే అమ్మా. అంటే మీరు కూడా చేసుకోవచ్చు, దానికి కూడా కోహోస్ట్ చేశాను నేను. ఓకే చేస్తాను అమ్మా. ఓకే రైట్. హాయ్ బెన్ని బాబు. హాయ్ బెన్ని. ఒకటి ఆఫ్ చేసేయండి. హలో మాటలు వినిపించాలి. హలో ఓకే నా మాట వినిపిస్తుందా? పెళ్లి ఓకే ఓకేనా? ఓకే హలో బెన్ని, ఏం సంగతి? హలో అలా ఇంటికి వచ్చావా? ఇంటికి వచ్చావు. ఓకే మరి అక్కడ ప్రార్థన చేసుకుంటున్నావా నువ్వు వెళ్ళిన చోటికి? ఆఫీస్కి వెళ్తున్నావు కదా, నువ్వు వెళ్ళిన చోట ప్రార్థన చేసుకుంటున్నావా మానేసావా? చేసుకుంటున్నావా? ప్రార్థన చేసుకోవటం తెలుసా నీకు ఎలా చేయాలో? తెలుసా? నిజంగా తెలుసా? నీకు ఎప్పుడు నేర్చుకున్నావు? చిన్నప్పటి నుంచి చేస్తున్నావా? అయ్యో ఇక్కడ ఏమో చాలా మంది ఉన్నారు బెన్ని, వీళ్ళెవ్వరికి తెలియదు అంట ప్రేయర్ చేయటం. ఇంకో వీళ్ళెవ్వరికి, ఇంత మంది ఉన్నారు కానీ ఎవ్వరికి ప్రేయర్ చేయటం తెలియదు అంట. మరి నీకేం తెలుసు అంటున్నావు కదా, ఒకసారి చూపించు మాకు అందరికి నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు. చూపించు ఒకసారి, వీళ్ళందరు నేర్చుకుంటారు. కరోనా తగ్గిపోవాలని చక్కగా ప్రార్థన చెయ్యి. ఇప్పుడు కరోనా చాలా ఎక్కువ అయిపోతున్న ప్రభావం మరి అందరూ కూడా అంత అమ్మాయి ఈ కరోనా మరి మీరు తగ్గించిన ప్రభావం మరి అది టైం చాలా స్ప్రెడ్ అయిపోతున్నారు, వైద్య ప్రభావం చాలా పెరిగిపోతున్నాయి ప్రభావం సహాయం చేయన మరి చేతులు అప్పించిన ప్రభావం మరి బిన్ని బిన్ని కిందకు మోకరిం చేస్తున్నావు బిన్ని, అలా మోకరిస్తే సైతాన్ వచ్చేస్తుంది మీద కూర్చునిపోద్ది బిన్ని. అయ్యో బిన్ని బిన్ని నా మాట వినిపిస్తుందా? నిద్రపోతున్నావు బిన్ని, ప్రార్థన మానేసి. అయ్యో బిన్ని బిన్ని ఒక్కసారి చూడు, లేగు ఒక్కసారి లేగు, అలా మోకరించకూడదు, నీకు సండే స్కూల్లో తెలుసన్నావు. బిన్ని నా మాట వినిపిస్తుందా? చక్కగా మోకరించి ప్రార్థన చేసుకోమ్మా, సైతానుడు వచ్చేస్తాడు. అది అలాగుండి ప్రార్థన చేసుకోవాలి. అయ్యో బెన్ని చూసారా, కిందకు మోకరించాడు, దాని వలన సాతానుడికి చక్కగా వీపు దొరికింది. చక్కగా వచ్చి కూర్చొని ఇంకా జోకొడుతున్నాడు నిద్రపోమ్మని. మరి మనం కూడా చాలా మందిని ఇలానే మోకరిస్తున్నాం, చర్చిలోకి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ఫ్యామిలీ ప్రేయర్స్ అప్పుడు. అయ్యో మనం అసలు కరెక్ట్ ప్రార్థనే చేసుకోవట్లేదు, సరిగ్గా నిలబడి మోకాల మీద ఉండి అస్సలు ప్రార్థన చేయట్లేదు. మనం సాతానుడికి చాలా అవకాశం ఇస్తున్నాం. చూడండి సాతానుడు ఎంత జోకడుతున్నాడు. బెన్ని అమ్మో బెన్ని, నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు బెన్ని. అయ్యో బెన్ని బెన్ని ఒక్కసారి లెగు బెన్ని. ఎక్కడ లేసో బెన్ని, సాతానుడు వచ్చేస్తున్నాడు నీ మీదకి, నువ్వు కిందకు మోకరిస్తుంటే. అసలు నువ్వు చక్కగా ప్రార్థన చేసావు అనుకో, నిటారుగా సాతానుడు అలా జారిపోతాడు కిందకి, అప్పుడు ఇంక నీ దగ్గరకు రావడానికి కూడా అవకాశం లేదు సాతానుడికి. ఎలా చేసుకోవాలంటే బెన్ని, బెన్ని ఒక్కసారి నన్ను చూడు, నువ్వు భూమి మీదకి తల వాల్చేస్తున్నావు కదా, భూమి కింద ఏముంది? పాతాళ లోకం ఉంది,
ఏసే పరలోక రాజ్యం ఉన్నారు, పైన ఉన్నారు ఏసయ్య, పరలోక రాజ్యంలో ఉన్నారు. ఆయన మనం చూడాలి. భూమి మీద మోకరించావు అనుకో, భూమి మీదకి తల పెట్టేసావు అనుకో, భూమికి నువ్వు నమస్కారం పెడుతున్నట్టు. లోపల ఎవరు పాతాళ లోకంలో సాతానుడు ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు అలా మోకరించకూడదు. ఏసే పైన ఉన్నారు కదా బెన్ని, చక్కగా మోకరించి కళ్ళు మూసుకొని ఆయన్నే మనం కళ్ళు మూసుకొని చూడాలి, చేతులు జోడించేయాలి. అప్పుడు ఇలా నిద్రపోవటానికి ఏమీ అవకాశం లేదు కదా. ఇలా మోకరించావనుకో, ఇలా నెమ్మది నెమ్మది కింద పడిపోయావు అనుకో, వీపంతా చక్కగా సాతానుడు కూర్చోవడానికి అవకాశం వచ్చేస్తుంది. కాబట్టి బెన్ అలాగే ఎప్పుడు చేయకే, ఇలాగే కూర్చొని ఎప్పుడు చేస్తు. ఓకేనా? నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా అలా చేస్తు. ఓకే బెన్ని, థ్యాంక్ యూ. మా పిల్లలందరూ నేర్చేసుకున్నారు ఈరోజు. ఓకే ఓకే, విన్నారు కదా. మనం ప్రార్థన చేయటం అంటే చాలా మందికి ఆ ప్రార్థన అనగానే వెంటనే అమ్మో చాలాసేపు చేస్తారు కదా అనేసి స్ట్రైట్ గా మోకరించలేక ఏకంగా కింద పడిపోవడం అనేది జరుగుతూ ఉంటది. మరి మీరు ఎప్పుడైనా ఫెలోషిప్స్కి వెళ్ళారో లేదో తెలియదు, నేను చాలా వెళ్ళాను. అంటే అన్ని చర్చెస్కి వెళ్తూ ఉంటాం కదా మనకి, ఎక్కడ ఏ ఊర్లు వెళ్ళినా ఎలా వెళ్ళినా. అక్కడ చూస్తే కనుక కిందను కూర్చోవాలనేది చాలా చక్కటి రూల్ ఉంటుంది, కానీ కిందనే కాబట్టి వెంటనే వాళ్ళు మోకరించేస్తారు. వెనక నుంచి ఎంత అసహ్యంగా కనిపించినా ఏమీ పట్టించుకోరు ఇంకా. కాబట్టి దేవునికి అవమానం మనం. కాబట్టి మనకి తెలిసిన పిల్లలు ఎవరైనా అలా మోకరించినా కూడా మనం వాళ్ళని కరెక్ట్ చేయడానికి దేవుడు ఒక అవకాశాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉందాము. అలాగే నేను ఒక్క విషయం చెప్పాలి మీకు, అసలు ప్రేయర్ అనేది ఎంత ఈజీగా చేయొచ్చు అనేది. ఫైవ్ ఫింగర్స్ ప్రేయర్, నాకు టైం తక్కువ ఉంది, నేను చెప్పేస్తాను. ఆయన కూడా మీరు పెద్దవాళ్ళే కాబట్టి నేను ఈజీగా చెప్పగలను. మీరందరూ కూడా ఇలా పెట్టండి ఒకసారి వీలైతే. ఫైవ్ ఫింగర్స్, ఈ ఫైవ్ కలిపేయండి. ఇలా ఇలా పెట్టినప్పుడు మన వైపు ఈ థంబ్ ఫింగర్ కనిపిస్తుంది కదా, అంటే 5 మినిట్స్లో ప్రేయర్. ఎక్కువసేపు మనం చేయని అవసరం. ఇప్పుడు దేవుడు ఒకరినొకరు ప్రేమించుకోండి, లేకపోతే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అని అంటే ఇదే మనం చేసే. సో మనం ఇలా ఇలా చూపిస్తున్నప్పుడు, మనల్ని చూపిస్తున్నప్పుడు మనకి సంబంధించిన పెద్దవాళ్ళందరి గురించి మనం 1 మినిట్ ప్రార్థన చేయొచ్చు. మన అమ్మమ్మలు, తాతయ్యలు, పెద్దవాళ్ళు, ఇలా ఇలాందరిని బట్టి మనకి ఎవరైతే పెద్దగా ఉండి మనల్ని గైడ్ చేస్తున్నారో, లేకపోతే మనకి ఒక పోషణ విషయంలో కానీ అన్ని విషయాల్లో మనకి ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో, వీళ్ళందరినీ మనకి ఎవరైతే గుర్తొస్తున్నారో, ఆ పెద్దవాళ్ళందరి గురించి మనం ప్రార్థన చేయాలి. థంబ్ ఫింగర్. తర్వాత పాయింట్ ఫింగర్. పాయింట్ అంటే చూపించటం. మనం ఇలా పెట్టినప్పుడు ఈ పాయింట్ ఫింగర్ ఇలా మనం పెట్టాలి. మామూలుగా చెయ్యిలా జోడిస్తే పైకి చూపిస్తాం. పైన ఎవరున్నారని చెప్పుకుంటున్నాం మనం, ఏసై ఉన్నారు. సో మనకి ఏసై గురించి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ గురించి మనం 1 మినిట్ ప్రేయర్ చేయాలి. ప్రతిరోజు కూడా మనకి ఎవరైతే ఏసై గురించి చెప్తున్నారో, చిన్నపిల్లలకైతే సండే స్కూల్ అక్కోళ్ళు అన్నోళ్ళు చెప్తారు, లేదంటే మనం చర్చెస్కి వెళ్తే మనకి పాస్టర్ గారు చెప్తా ఉంటారు, పాస్టర్ గారు చెప్తా ఉంటారు, ఇంక ఇలా రకరకాలుగా మనకి. సో మనకి ఎవరైతే ఏసైని చూపిస్తున్నారో వాళ్ళ గురించి 1 మినిట్ ప్రేయర్ మనం చేయొచ్చు. నెక్స్ట్ టాల్ ఫింగర్. అన్నిటికన్నా చాలా పెద్దది చూడండి ఈ టాల్ ఫింగర్ ని. మనం చూసినప్పుడు మన దేశంలో లేదా మన ప్రపంచంలో ఉన్న పెద్ద అధికారులందరి గురించి, మనల్ని పరిపాలిస్తున్న పెద్ద పెద్ద అధికారులందరి గురించి కూడా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించు ప్రభువా. మేము క్షేమంగా ఉండాలంటే వాళ్ళు మంచిగా ఆలోచించాలి, నీ జ్ఞానం ఇచ్చి వాళ్ళు పరిపాలించేలా చెయ్యి అని చెప్పేసి మనం ఈ టాల్ ఫింగర్ ని చూసి ప్రార్థన చేయాలి 1 మినిట్ వాళ్ళ కొరకు. అలాగే నెక్స్ట్ ది రింగ్ ఫింగర్ అంటాం, అలాగే వీక్ ఫింగర్ అని కూడా దీనికి పేరు. ఆ ఒక్కదాన్ని మనం పైకి ఎత్తాలంటే చాలా కష్టం. అన్నిటిని మనం ఈజీగా ఎత్తగలం, కానీ అన్ని అలాగే ఉంచే రింగ్ ఫింగర్ ని ఒక్కదాన్ని పైకి ఎత్తలేం కాబట్టి దాన్ని వీక్ ఫింగర్ అని కూడా అంటారు. సో ఆ వీక్ ఫింగర్ ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏసయ్యా మరి మాకన్నా పేదవాళ్ళు ఉన్నారు, మాకన్నా లేవలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, బడుగు వర్గాల్లో వాళ్ళు ఉన్నారు, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండే వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్లో చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు అని చెప్పి మనం అలా లేని పరిస్థితులు ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళ గురించి మనం 1 మినిట్ ప్రేయర్ చేయాలి. సో లాస్ట్కి వచ్చేసరికి లిటిల్ ఫింగర్. ఈ లిటిల్ ఫింగర్ ని జ్ఞాపకం చేసుకుంటూ మన గురించి మనం ఒక్క చిన్న మాట ఏసైని మనం అడిగి చిన్న ప్రార్థనతో మనం ముగించేయచ్చు. ఈ విధంగా మనకి ఎప్పుడు అవకాశం దొరికినా కూడా ఈ ఫైవ్ ఫింగర్స్ ప్రేయర్ 5 మినిట్స్లో చేస్తే గనక దేవుడు మనకి ఇప్పుడు గలతీ 5:14 నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమంటే ఎంతసేపు మన గురించి, నాకు ఆ కారు కావాలి, నాకు ఇల్లు కావాలి, నా కొడుకులకి ఏదో కావాలి, నా కూతుర్లకి ఏదో కావాలి, నాకు ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, ఇదే అడుగుతూ ఉంటాం మనం ఎప్పుడు కూడా. కానీ అవన్నీ పక్కన పెట్టి మనం ఈ విధంగా చేస్తే గనక, ఫైవ్ ఫింగర్స్ బట్టి మనం ప్రేయర్ చేస్తే గనక దేవుడు చెప్పిన ఆజ్ఞను మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం, మనం పాటించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ విధంగా మనం ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో
ఫైవ్ ఫింగర్స్ ప్రేయర్ మనం చేయగలిగితే గనక దేవుడు కూడా మన ప్రార్థన ఆలకిస్తాడు, మనల్ని చాలా ఆశీర్వదిస్తాడు. కాబట్టి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి అందరికి వందనాలు చెప్తా ఉన్నాను. నేను ఈ ఫైవ్ ఫింగర్స్ ప్రేయర్ ఇప్పుడు నేను చేస్తాను, చేసి ముగిస్తాను. మీరు ఒకసారి విందురు కానీ నెక్స్ట్ మీరు కూడా చేసుకుందరు కానీ. మీ అందరికీ తెలుసు కాబట్టి ఇది ఒక చిన్న పద్ధతి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. మరి ఈరోజు ఎందుకనో తండ్రి మాకు ప్రార్థన ఎలా చేసుకోవాలని మరొకసారి మీరు గుర్తు చేశారు ప్రభా, అందుకు నీకు స్తోత్రాలు. నాయన మరి ఫైవ్ ఫింగర్స్ ద్వారా ప్రభా మేము ప్రేయర్ చేయడానికి మా దగ్గర ఉన్న చిన్న చిన్న పిల్లలకి నాన్న చాలా ఈజీగా మేము ప్రార్థించడం నేర్పించడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే తండ్రి మరి ఏ పొజిషన్ లో ఉండి ప్రేయర్ చేయాలో కూడా ప్రభా బెన్నిబాబు ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి, చూసినాం ప్రభా, అందుకు నీకు వందనాలు. అలాగే తండ్రి ఇప్పుడు ఫైవ్ ఫింగర్స్ లో తండ్రి మరి థంబ్ ఫింగర్ నిమిత్తము మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా, మా మా బంధువుల్లో రక్త సంబంధుల్లో బంధుమిత్రులు అందరిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరిని బట్టి, ఏజ్ లో చాలా ఎక్కువగా వయసు ఉన్న వాళ్ళందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళకి ఎంతో ఆరోగ్యం కావాలి, ఎంతో భద్రత కావాలి నాయన. మరి వారందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తండ్రి ఎటువంటి కరోనా వైరస్ అంటనీయకుండా మీరు కృప చూపించండి తండ్రి. మీ కృపలో తండ్రి పెద్దవాళ్ళందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాళ్ళకి ఇచ్చిన ఆరోగ్యాన్ని ఇంకనూ మీరు వృద్ధి చేయమని అడుగుచున్నాం. అలాగే తండ్రి మాకెవరైతే ప్రభా మరి నీ గురించి తెలియపరుస్తూ ఉన్నారో తండ్రి, వారందరి నిమిత్తం నీకు అనేక వందనాలు ప్రభా. మేము పరలోక రాజ్యం చేరడానికి అనేక మంది నీ గురించి మాకు వివరిస్తూ ఉంటుండగా అవన్నీ కూడా మేము మనసులో భద్రం చేసుకోవడానికి సహాయం చేయండి. అలాగే తండ్రి మరి ప్రపంచాన్ని ప్రభా పరిపాలిస్తున్నటువంటి మరి ఐక్యరాజ్య సమితి కానీ ఇంకా అనేక మంది ఉన్నారు ప్రభా, పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు తండ్రి. అలాగే దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానులు, ప్రధానమంత్రి, ఇతర మంత్రులు, రాష్ట్రపతులు, గవర్నర్లు అందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాము నాయన. వారందరినీ మీరు దీవించండి, ఒక నూతన ఆలోచనతో ప్రభా మరి గడ్డు సమస్యను వాళ్ళు మంచిగా ఆలోచించడానికి నీవే వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి. అలాగే నాయన మరి బడుగు వర్గాల వారి గురించి, లేవలేని పరిస్థితులు ఉన్న వాళ్ళ గురించి, పేద పరిస్థితులు ఉన్న వాళ్ళ గురించి, మరి వలస కూలీలు ప్రభా కూలీ చేసుకోలేక తండ్రి పనులు లేక వాళ్ళు ఎంతో అవస్థలు పడుతున్న వాళ్ళ గురించి మేము ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్లో ఉన్న అనేక రోగుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము నాయన. వారందరినీ మీరు దీవించండి. అలాంటి కఠినమైన పరిస్థితులు మమ్మల్ని వెళ్ళనీయకుండా మమ్మల్ని కాపాడిన గొప్ప దేవ వారికి కూడా మీ గొప్ప భద్రత దయచేయండి. అలాగే ప్రభా ఆఖరిగా తండ్రి చిన్న చిటుకున వేల నిమిత్తం మేము ప్రార్థన చేసుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని తండ్రి ఈ రోజు ఈ స్థితిలో ఉంచినందుకు నీకు వందనాలు. మా కుటుంబాన్నిటిని మీరు భద్రపరిచినందుకు మీకు స్తోత్రాలు యేసయ్య. అవును తండ్రి, మేము ఎప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టకుండా మా చేయి మీ చేతిలో పెట్టుకుంటే మేము నడవటానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు. ఈ ఇన్ని అంశాలు కూడా మా హృదయాలు భద్రం చేసుకోవడానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు. యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. వండర్ఫుల్ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వండర్ఫుల్ అమ్మా. మరి ఫస్ట్ టైం నేను ఇలాంటిది విన్నాను. ప్రార్థన కోసం మొట్టమొదటిసారి ఒక హెల్పింగ్ ఎయిడ్ లాంటిది ఇది నేను విన్నాను. నాకు ఇది చాలా ఉపయోగపడింది అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయరు చూపించండి, మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఇవన్నీ రికార్డ్ అవుతుంది కదండి, యూట్యూబ్లో ఎక్కిస్తా అది చాలా మందికి ఉపయోగపడతాయన్నమాట. అందుకని ఇలాంటి అడుగుతున్నాను, ఎవరైనా ఫస్ట్ టైం నాకు ఉపయోగపడింది, నేను దీన్ని ప్రాక్టీస్ చేస్తాను, లేకపోతే ఇది నాకు నేను వేరే వాళ్ళకి కూడా నేను టీచ్ చేస్తాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆశీర్వాద అంకుల్ గారు సార్ చెప్పండి సార్. ముందే తిన్నానండి. సార్ చెప్పండి. అలాగే ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు కూడా చక్కగా వివరించారు దాని గురించి. అలాగే ప్రార్థన చేస్తున్నా చాలా కాలం నుంచి, నాకు తెలిసింది అది. అప్పటి నుంచి ప్రార్థన అదే విధంగా చేసుకుంటున్నాను. ఇప్పుడు సిస్టర్ కూడా చక్కగా వివరించారు. ఓకే, థ్యాంక్ యూ. ఆ విధంగానే నేను నడుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. డస్ట్బిన్ లో పడేసి చూడు. ఓకే రైట్, థ్యాంక్ యూ. సారీ అండి, సారీ అంకుల్. ఇంకెవరైనా చెప్తారా? ఇంకెవరైనా ఉన్నారండి ఫీడ్బ్యాక్? ఈ ప్రేయర్ విధానం నాకు నచ్చింది, ఇది నేను ఉపయోగించుకుంటాను, లేకపోతే నేను ఆల్రెడీ ఇప్పుడు ఆశీర్వాదం గారు చెప్పాను కదా, ఆల్రెడీ ఇది పాటిస్తున్నానని. ఓకే, ఇప్పుడు బ్రేక్ డౌన్ రూమ్స్కి వెళ్తున్నాము. 7:05 అయింది, ఒక 10 మినిట్స్ పాటు ప్రేయర్స్ చేసుకుందాం. ఇంకా కొంతమంది ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. అమ్మ మరి
మమ్మీ ఫోన్ ఆన్ అయింది కదా, మమ్మీని ఏం చేద్దాం, మమ్మీకి తెలియదు కదా ఇవన్నీ. మీ రూమ్ లో పంపించేస్తాం. రైట్ అమ్మా. కాబట్టి బ్రేక్అవుట్ రూమ్స్ లో మనం కొద్దిసేపు ఎవరో ఒకరితో సంభాషణ చేసుకుంటాము, వాళ్ళతో వాళ్ళ ప్రేయర్ కనుక్కుంటాం, మనం వాళ్ళ తాలూకా అవసరాలు తెలుసుకుంటాం. కనుక దయచేసి అది పరలోక నిత్యత్వంలో కూడా వెళ్తుంది ఈ ఫ్రెండ్షిప్, పరలోక రాజ్యంలో కూడా మనం ఈ ఫ్రెండ్షిప్ వాడుకోగలం. కాబట్టి ఇది నిత్యత్వంకు సంబంధించిన విషయం, ఇది ప్రార్థన కలిసి ప్రార్థన చేసుకున్నది. కాబట్టి ఈ 10 మినిట్స్ మనం సద్వినియోగం చేసుకుందామండి. సమయము దినములు చెడ్డవు కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పడుడి. కనుక ఈ కలిసి ప్రార్థన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరి కోసం ఒకరు భారం కలిగి ప్రార్థన చేసుకోవడం. కొత్త ప్రేయర్ పాయింట్స్ మన నోట్స్ లో ఎక్కుతూ ఉంటాయి అన్నమాట కదండి. మన ప్రేయర్ నోట్బుక్ ఉంటే ఎక్స్ట్రా పాయింట్స్ వస్తుంటాయి. కనుక ఈ సమయాన్ని వాడుకుందాం, చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధానికి వందనాలు. మరి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుని సహవాసం చేసే సమయాన్ని ఆశీర్వించు, అభిషేకించు, పరిశుద్ధాత్మ కార్యం జరిగించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి ఇప్పుడు నేను ఓపెన్ ఆల్ రూమ్స్ అని కొడుతున్నా. మీ దగ్గర జాయిన్ అని వస్తుందండి, జాయిన్ అని నొక్కండి, అటు జాయిన్ అవుతారు. ఒకవేళ మీ రూమ్లోకి ఎవరు రాకపోతే, అంటే వాళ్ళు జాయిన్ అవ్వకపోతే మీరు సింగిల్ అయిపోతారు కదా, అప్పుడు మళ్ళీ లీవ్ అనుకోండి. ఒక నిమిషం 2 నిమిషాలు చూడండి, ఆ లీవ్ అని కొట్టేస్తే అప్పుడు మళ్ళీ మీరు మెయిన్ రూమ్లోకి వచ్చేస్తారు. అప్పుడు నన్ను వేరే రూమ్లోకి మేము పంపిస్తాం. ఓకే అండి, రైట్. ఒక్క నిమిషం. రైట్ అండి.
అశోక్ గారు ఏంటి బయటకు వచ్చారా? అది నొక్కిపోయారు కదా. ఒక్క నిమిషం ఉండండి, ఎవరితో నుంచి బయటకు వచ్చారు మీరు? రామకృష్ణ. రామకృష్ణతో? రామకృష్ణ లేడా? సిస్టర్ ఉన్నట్టున్నా. అలా ఉంటే అది వాయిస్ నా మాట లేదని అది నొప్పిపోయారు. ఒక్క నిమిషం. అంటే రామకృష్ణ ఉన్నాడు, అదే వేరే రూమ్ లో ఉన్నాడు. ఒకసారి మిమ్మల్ని పంపిస్తాం, మళ్ళీ జాయిన్ కొట్టండి. ఓకే. సుదర్శనరావు గారు వచ్చారన్నా, రాజు గారు. ఓకే ఓకే. ప్రేయర్ చేశారా? ఆ ప్రేయర్ చేశాను. ఓకే, వండర్ఫుల్. ఒక నిమిషం ఆగి చేస్తున్నా. వండర్ఫుల్ అమ్మా. రేపు మీరు ఏంటమ్మా? రేపు హిజ్కియా 10 మెట్లు గడియారం గురించి అన్న. మరొకసారి జ్ఞాపకం చేద్దాం, ఈ నెక్స్ట్ సండే ఏం తెచ్చుకోవాలి. నిన్న నిన్న చెప్పారు కదమ్మా అన్న, నిన్నే చెప్పారన్న. 13 ప్రాక్టీస్ కే కాబట్టి 6 రూపీస్ స్టార్ట్ చేసేసుకుందామన్నా. అదే మరోసారి ఇలా చూపిస్తానమ్మా అన్న. మరొకసారి వాళ్ళకి ఈ చార్ నేను రాసాం కదమ్మా, ఇది చూపిస్తాను. అలానే అన్న. ఎందుకంటే నిన్న కొంతమంది రాకపోయి ఉండొచ్చు కదా. అవునన్న. అదే క్లోజ్ చేస్తానమ్మా అయితే అన్న. ఓకే, టైం సరిపోతుందండి అందరికి? సరిపోతుందా? అంటే జస్ట్ 10 మినిట్స్. అమ్మా చెప్పండి అమ్మా, మాట్లాడమ్మా. పాస్టర్ గారు ఈవేళ స్టెఫీను ప్రమీల ఇద్దరు వచ్చారు పాస్టర్ గారు. ఓకే ఓకే,
అయితే ఇద్దరితో మాట్లాడి ప్రేయర్ రిక్వెస్ట్లు కనుక్కుని ప్రేయర్ మొదలు పెట్టాము, స్టెఫీ చేస్తుంది, టైం అయిపోయింది మాస్టర్ గారు. ఓకే ఓకే, అది ఈసారి చూసుకోండి 10 మినిట్స్. ఓకే మాస్టర్ గారు, టైం చూస్తా ఉంటే ఓపెన్ చేసి 10 మినిట్స్ లో క్లోజ్ చేసుకున్నారు, ప్లాన్ చేసుకోండి. అలాగే నేను టైం గమనించుకోలేదు మాస్టర్ గారి. అమ్మ స్టెఫీ మాట్లాడమ్మా, ఏంటమ్మా చేసేసాను, ఏమి దిగులు పడద్దు అని చెప్పండి. కంప్లీట్ చేస్తాను, ఫినిష్ చేస్తాను. నేను అనుకోలేదు, మీరు మాటలు వినిపించిన తర్వాత వెంటనే ఆమె అప్పుడే అన్నాను మాటలు వినిపించే పాస్టర్ గారు. ఓకే, అంటే జస్ట్ ఆమె అప్పుడు బ్రేక్ రూమ్ బ్రేక్అవుట్ రూమ్ క్లోజ్ చేశాను అన్నమాట. ఓకే అన్నయ్య, ఇది మైక్ ఆన్ చేయండి అన్నయ్య. ఈ బ్రేక్అవుట్ రూమ్ ఎంత వరకు ప్రయోజనకరంగా ఉంటాయన్నయ్య ఈ ప్రేయర్స్ టైం? ఇది చాలా ఎంకరేజింగ్ గా ఉంటాయి నాన్న, చిన్న పిల్లలకి నేర్పించినట్టే గానీ దీంట్లో చాలా సీక్రెట్ ఉంది. ఇంతగా ఎరిగిన తర్వాత కూడా మనకి కూడా మెలకు వస్తుంది. మాటలు వినిపిస్తున్నాయా? ఫైవ్ ఫింగర్స్ ప్రేయర్ కోసం చెప్తారు, మీరు ఫీడ్బ్యాక్ ఇస్తారు కదండి. మనం చేసే ప్రార్థనలో ఎన్నో విషయాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. అయితే ఈ ఫైవ్ ఫింగర్స్ వెరీ షార్ట్, వితిన్ ఫర్ ఎగ్జాంపుల్ 2 మినిట్స్ ప్రే చేయాలనుకోండి, అన్ని మనం చేయగలం, చేయగలం. అయితే ప్రార్థనలో నడిపిస్తాడు, నడిపించే వరకు ఒక పద్ధతిని పాటించడానికి చాలా బాగుంది. ఇట్స్ వెరీ గుడ్. నాకు అసలు చాలా బ్రేక్ వచ్చింది అన్న, మరి మరి అందరికి ఎలా వినిపించిందో. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండి బ్రదర్ మూర్తి గారు, శాంతమూర్తి గారు, శాంతమూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. రైట్, చాలా ఎంకరేజింగ్ గా ఉందమ్మా, మంచిది అన్నే చెప్పమన్నారని. అంటే చిన్నపిల్లలకి అయితే చెప్తాము, కానీ ఇక్కడ కూడా చెప్పమన్నారని శాలేమన్నా ఇంకా చెప్పాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి మనం ఈరోజు మరొక పాయింట్, 16 అణాల క్రైస్తవ జీవితంలో ఇప్పటి వరకు ఎన్ని అణాలు నేర్చుకున్నాం మనం? 5 అణాలు నేర్చుకున్నట్ల కదండి, 5 అణాలు నేర్చుకున్నాం, ఇంకా 11 అణాలు ఉన్నాయి. ఈ 16 అణాలు అయ్యేలోగా ఆనంద్ బాబు గారు పాట కూడా రాస్తారట, అప్పుడు రోజు ఆ పాట పాడుకోవచ్చు. ఆ పాట కూడా మొత్తం 16 అణాలు ఒకసారి పాడుకోలేము, రోజుకు 4 అణాలు పాడుకోవాలి అప్పుడు. రైట్ అండి, ఓకే మనం ఒకటి చూసుకుందాం, ఒక నిమిషం నాకు చిన్న టైం కావాలి. ఈలోగా అంకుల్ ఆశీర్వాద్ గారు చిన్న పాట పాడండి. ఎండినాయడారి బ్రతుకున్న నిన్నాశ నీవేగా, నిన్నాశ నీవేగా, తడబడే నా పాదములకు తోడు నీవే కదా, తోడు నీవే కదా, ఎండినాయడారి బ్రతుకున నిన్నాశ నీవేగా, నిన్నాశ నీవేగా. ఎండ మామలు చూసి నేను తలసి వేసరితి, ఎండ మామలు చూసి నేను అలసి వేసరితి, జీవజలము
నీవై చేద తీర్చితివేసు బలము నీవైతివేనా బలము నీవైతివే పెండి నాయడారి బ్రతుకున ఆశ నీవేగా తడబడే నా పాదములకు తోడు నీవేగదాయేసు తోడు నీవేగదా ఎండినాయడారి బ్రతుకున ఆశ నీవేగా యేసు నాశ నీవేగా నిత్య మహిమకు నిలయుడని దివ్య కాంతిలోనా నిత్య మహిమకు నిలయుడని దివ్య కాంతిలోనా నీదు ఆత్మతో నన్ను నింపి ఫలింపజేసితివేసు నా సారది నీవైతివేసు నా సారది నీవైతివే ఎండి నాయడారి బ్రతుకున నాశ తడబడు నా పాదములకు తోడు నీవే గదాయేసు తోడు నీవే గదా ఎండి నాయడారి బ్రతుకున నిన్నయినాశ నీవేగా యేసు నిన్నయినాశ నీవేగా హల్లెలూయా దేవుని స్తోత్రం హల్లెలూయా ఓకే కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం దేవుని వాక్యం వెళ్ళక ముందు ఒక అనౌన్స్మెంట్ వచ్చే ఆదివారం మనం ఇవన్నీ తెచ్చుకోవాలి సిజర్స్ ఫెవికాల్ గమ్ చార్ట్ 6 రూపాయల చార్ట్ అంటే 15 రూపాయలతో అంటే 15 అది కొంచెం గట్టిగా ఉంటుంది ప్రస్తుతానికి అవసరం లేదు 6 రూపాయలు చార్జ్ సరిపోతుంది స్కేల్ పెన్సిల్ ఇరేజర్ స్కెచ్ పెన్స్ క్రేయన్స్ నోట్బుక్ రాసుకోవడానికి అన్నమాట ఇవి తెస్తే మనం సండే నెక్స్ట్ కమింగ్ సండే అంట అప్పుడు ఆ రోజు ఒక 30 నిమిషాల పాటు వర్క్షాప్ జరుగుతుందండి ఆ వర్క్షాప్లో పాప్అప్ బుక్ మనం తయారు చేయడం నేర్చుకుంటాం అంటే ఇలా ఓపెన్ చేసినట్టు అందులోంచి ఇలా పాప్అప్ అవుతాయి అన్నమాట బొమ్మలు 3D బొమ్మలు అది నిర్మలమ్మ నేర్పిస్తారు కాబట్టి నెక్స్ట్ వీక్ సండే మనకు వర్క్షాప్ ఉంటుంది తర్వాత కల్పన గారు అడిగారు అనుకుంటాను స్త్రీల కోసం కూడా చెప్పమంటున్నారమ్మా స్త్రీల కోసం బైబిల్ స్త్రీల కోసం కూడా చెప్పమంటున్నారు కనుక అది కూడా మీరు ప్లాన్ చేయండి నెక్స్ట్ కొన్ని లెసన్స్ బైబిల్ స్త్రీల కోసం అప్పుడప్పుడు అంటే వారంలో ఒక రోజు ఖచ్చితంగా బైబిల్ స్త్రీ కోసం టచ్ చేయడానికి ట్రై చేయండి అమ్మా శ్యామలమ్మ నిర్మలమ్మ ఓకే రైట్ ఇది క్లోజ్ చేస్తాను మనం ఈరోజు 6.1 అంటే ఇందులో 6వ విషయం ఏంటంటే కాగా ఫుల్ చేస్తాను రైట్ దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులను అయిన వారికి తగినట్లు మీరేం చేయాలి జాలి గల మనస్సు దయాళుత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతం అనే వాటిని ధరించుకోవాలి ఎందుకు ధరించుకోవాలి మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు కదా మీరు పరిశుద్ధులు కదా మీరు దేవునికి ప్రియులు కదా దీని విషయం కొంచెం
మనం ధ్యానం చేద్దాం, పరిశుద్ధాత్మ సహాయం కోరుదాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. ఈ విషయాలు మేము ధ్యానిస్తుండగా నీ జ్ఞానము, నీ ఆలోచన మాకు దయచే. ఆ వాక్యాన్ని హృదయానికి హత్తుకునేలా నీవే నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరు కూడా ప్రభా నిర్లక్ష్యంగా ఉండకుండా నీ మాట మీద దృష్టి పెట్టడానికి, నీ మాట మీద వారి మనసు లగ్నం చేయడానికి సహాయించి నీవే మహింపొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడ టూ పార్ట్స్ ఉన్నాయి కదా. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులను అయిన వారికి తగినట్లుగా పెళ్లి కుమారుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలి కదండి. ఇప్పుడు పెళ్లి కుమారుడు స్టేజ్ ఎక్కాలండి, అప్పుడు ఏదో మామూలుగా బట్టలు వేసుకు వచ్చేస్తాడు. అప్పుడు ఏమంటారు, ఇదేంటి ఇలా వచ్చేసావు, పెళ్లి కుమారునికి తగినట్టుగా నువ్వు బట్టలు వేసుకోవాలి కదా, నువ్వు పెళ్లి కుమారుడివి, నువ్వు వరుడివి, యు ఆర్ స్పెషల్, నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. కనుక ప్రత్యేకమైన వ్యక్తికి తగినట్టుగా, పెళ్లి కుమారునికి తగినట్టుగా మరి నువ్వు ఎలాగ ఉండాలి, నువ్వు ఇంతమంది మధ్యలో నువ్వు చాలా స్పెషల్ కదా, ఆ దానికి సరిపడా నువ్వు సూట్ వేసుకోవాలి, మంచి టై కట్టుకోవాలి, షూస్ వేసుకోవాలి అందు కదా అంటారు ఎవరైనా. అందులో ఇక్కడ ఒక లీగల్ పాయింట్ ఉంది, మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు కాకపోతే పర్వాలేదు, మీరు పరిశుద్ధులుగా పిలవబడకపోతే పర్లేదు, మీరు దేవునికి ప్రియులు కాకపోతే పర్వాలేదు, మీరు ఎలాగున్నా పర్వాలేదు. కానీ పరిస్థితి ఏమిటంటే, మీరు మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకపరచుకున్నాడు, ఎంతో ప్రత్యేక ఎంతో ఏర్పాటు. ఇన్ని కోట్ల మందిలో ఎంత తక్కువ మంది అండి మనం, యేసు ప్రభుని ఎరిగిన వారు. అసలు గమనించండి, ప్రపంచ జనాభాలో యేసు ప్రభు అనే పేరే తెలియదు చాలా మందికి, కొన్ని కోట్ల మందికి ఆ పేరే తెలియదు. మరి కొంతమందికి పేరు తెలుసు, కానీ ఆ ఎవరో ఒక మహాపురుషుడు, ఒక మంచివాడు, చరిత్రలో ఒక మంచి వ్యక్తి, అంతే తప్ప వాళ్ళకి దేవుడు అని అర్థం కాదు. ఇంకొంతమందికి యేసు ప్రభు క్రైస్తవుల దేవుడు అనే తెలుసు అండి, క్రైస్తవుల దేవుడే అని తెలుసు వాళ్ళకి. ఈ ప్రభు అందరికీ ప్రభు అని తెలియదు, అందరికీ దేవుడు అని తెలియదు. మరికొంతమందికి ఆయనే దేవుడు అని తెలుసు, కానీ ఆయనతో కనెక్షన్ లేదు. అంటే క్రైస్తవులకి, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారికి యేసు ప్రభువే దేవుడు అని తెలుసు, కానీ ఆ దేవునితో వారికి కనెక్షన్ లేదు. కానీ ఇక్కడ కూర్చున్న కొద్ది మంది మనం, మనలాంటి కొంతమంది యేసు ప్రభు పేరు తెలుసు, యేసు ప్రభు జీవితం తెలుసు మనకి, యేసు ప్రభు అద్భుత కార్యాలు మన జీవితంలో రుచి చూసాం, యేసు ప్రభుతో కనెక్షన్ కూడా మనకుంది, ఆయన మాట మనం వింటాం, మన మాట ఆయన వింటాడు, మన అనుభవం కూడా ఉంది. గనుక ఇలాంటి పరిస్థితిలో మనం ఉండబట్టి మనం కొన్ని రూల్స్ పాటించాలి, ప్రోటోకాల్ పాటించాలి, అంతే కదండి, ప్రోటోకాల్ పాటించాలి. ఏంటి ప్రోటోకాల్? జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ఇవి మీరు ధరించుకోండి. ధరించుకోవడం అంటే, ఇప్పుడు ఏదైనా వస్తువు మనం ధరించుకుంటే ఎంత గాలి వీచినా అది మన నుంచి ఎగిరిపోదండి. అర్థమైందా మీకు? ఇప్పుడు ఒక టవల్ ఇలాంటిది కప్పుకున్నాను అనుకోండి, ఇది ధరించుకోవడం కాదు, ఎందుకంటే గాలి వస్తే ఎగిరిపోతుంది. ఇలా వేసుకున్నంత మాత్రం నేను ధరించుకోను, కానీ ఇది కానీ నేను ఇలా ముడిపెట్టాననుకోండి, రెండు ముళ్ళేసారంటే ధరించుకున్నాను అంటే ఎంత గాలి వేచినా అది ఎగిరిపోదు, ఎవరు పట్టి లాగినా ఎగిరిపోదు. అది అదనమాట ధరించుకోవడం అనేది. పై పైన కప్పుకునేది ధరించు, అది కప్పుకోవడం అంటారు, అది ధరించుకోవడం కాదు, కప్పుకోవడం వేరు. నేను
లుంగి కట్టుకుంటాను, లుంగి ధరించుకోను. ఎందుకంటే ఆ లుంగికి ఒక బెల్ట్ ఉండదు కదా, దానికి గుండీలు ఉండవు కదా, అది మాట మాటికి లూజ్ అయిపోయినప్పుడల్లా విప్పుకుంటాం కట్టుకుంటాం, లుంగి కట్టుకోవడమే తప్ప ధరించుకోం. కానీ ఒక సూట్ని కట్టుకోను నేను, సూట్ని ధరించుకుంటాను. అది ఈజీ, అంత ఈజీగా నా నుంచి వీడిపోదు అది. కాబట్టి ఇప్పుడు చదువుకున్న విషయాలు కూడా అలాంటివే. మీరు ధరించుకోవాలి. ఏమేంటి? జాలి గల మనస్సును ధరించుకోండి, దయాళుత్వమును ధరించుకోండి, వినయమును ధరించుకోండి, సాత్వికమును ధరించుకోండి, దీర్ఘశాంతమును ధరించుకోండి. 1, 2, 3, 4, 5 ఐటమ్స్ వస్తున్నాం. ఏమండి వీటిని ధరించుకోవాలంటే బహుశా ఈ ఫుల్ సూట్ లాగా ఉందన్నమాట. ఇన్నర్స్, తన మీద ప్యాంటు, దాని మీద షర్ట్, అది సూట్లో ఇంకోటి ఉండదు కదండి, హాఫ్ సూట్ ఉంటుంది, బ్రెస్ట్ క్లోట్ అంటారు కదా అది, అది దాని మీద మళ్ళీ సూటు, ఇవన్నీ అంటే లోపల అన్ని రకాలు ఒకదాని మీద ఒకటి ధరించుకుంటా. అంటే అన్ని మన జీవితానికి అంటుకునేలా ఉండాలండి. ధరించుకునేటప్పుడు ఏం జరుగుతుంది, అవి అంటుకుంటాయి మనకి స్టిక్ అయిపోతాయి అనమాట. అది మన బాడీలో ఒక పార్ట్ అయిపోతుంది కదండి. అలాగే ఈ విషయాలు మనం అప్పుడప్పుడు కట్టుకుంటున్నాం మనం. ఓకే, అవన్నీ ఉన్నాయి మన దగ్గర, కానీ అవి ఏంటంటే ఒక కర్చీఫ్ లాగా మనం వేసుకుంటాం జాలి గల మనస్సు. కరోనా టైంలో లాక్డౌన్లో చాలామంది పాప ఆకలితో ఉన్నారు, అందుకోసం మనకి జాలి. కరోనా అయిపోయింది, లాక్డౌన్ అయిపోయింది, ఈ జాలి తీసుకు పక్కన పెడతాం మనం. వినయం, దైవజనుల దగ్గర, మన హెడ్స్ దగ్గర, ఇంటి పెద్దల దగ్గర వినయం, కానీ అందరి దగ్గర వినయం పాటించగలే. కాబట్టి వినయం కొన్నిసార్లు ఇలా వేసుకుంటాం, పని అయిపోయిన తర్వాత తీసి పక్కన పెడేస్తాం. దీర్ఘశాంతం, ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది అనుకోండి, ఇంట్లో నేను దీర్ఘశాంతం లేకపోతే నాకు చాలా కష్టం ఉంది, కాబట్టి ఇంట్లో మాత్రం నేను ఎంతైనా దీర్ఘశాంతంగా ఉండాలి. ఆఫీసులో దీర్ఘశాంతం లేదు, నా ప్రొఫెషన్లో దీర్ఘశాంతం లేదు, నా వ్యాపారంలో దీర్ఘశాంతం లేదు. అంటే ఇంట్లో ఉండేటప్పుడు దీర్ఘశాంతాన్ని ధరించుకోవడం, బయటికి వెళ్ళేటప్పుడు కప్పుకోవడం. చూసారా, ధరించుకునుడు అనే మాట గట్టిగా పట్టుకున్నా. అవన్నీ ఎప్పుడైనా సరే ధరించుకోవాలి, ఇంట్లో ఒకటి బయట ఒకటి అలక్క. మన జీవితంలో ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మరోసారి మీకు చూపిస్తాను. అవన్నీ కూడా ఎంతవరకు ధరించుకుంటున్నావు, ఎంతవరకు కప్పుకుంటున్నావు, ఎంతవరకు కట్టుకుంటున్నావు. జాలి గల మనస్సు, నా మట్టుకు నేను చెప్పాలంటే నాకంత జాలి లేదేమో అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. దాని విషయం నేను ఇంకా ఎదగాలి, ప్రభువుని అడగాలి. నా హృదయం కఠినంగా ఉంది ఏంటి అనిపిస్తుంది కొన్నిసార్లు. నా మీద నాకే ఆశ్చర్యంగా ఉంటుంది, ఏంటి ఎంత కఠినంగా ఉన్నాను, జాలి పడలేకపోతున్నాను ఏంటి అనిపిస్తుంటుంది. దయాళుత్వం, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం, ఈ విషయాలు నేను కప్పుకుంటున్నానా, అప్పుడప్పుడు కట్టుకొని పక్కన పెట్టేస్తున్నానా, ఇవి ఎప్పటికీ నేను ధరించుకుంటాను. నా సొంత అనుభవం చెప్తా. నేను మీతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది ఇంకా నేను వీటిని ధరించుకోలేదు. ఒక తువాల్లా కప్పుకుంటాను, ఒక కర్చీఫ్లా కప్పుకుంటున్నాను, ముఖ్యంగా మీ మధ్యలో ఉండేటప్పుడు. అంటే ఏంటి, అందరు కనబడేటట్టు. మీకేమో ధరించుకున్నట్టు అనిపిస్తుంది మీకు, నేనేమో అవన్నీ నాకు అంటుకుని ఉన్నాయి, నాకు స్టిక్ అయిపోయాయి అనిపిస్తుంది మీకు. కానీ నా మనస్సాక్షిలోకి చూస్తే అవి నేను ధరించుకోలేదు ఇంకా, అవి కేవలం కప్పుకుంటున్నాను. చూసారా, బట్టల షాప్కి వెళ్ళేటప్పుడు సూట్ కొందాం అనుకోండి, ఆ సూట్ వేసుకుంటే ఎలా ఉంటుందో మడతలు పెట్టి ఇలా పెట్టి చూపిస్తామట, కాలంలాగా అలా మడతలు పెడతామట, మడత పెట్టి జస్ట్ అలా మనం ఒంటికి తగిలించి చూపిస్తారు. చూసి ఒకసారి అర్థం చూడండి అంటారు, చూస్తాం బాగుంటుంది అంటే కొడితే బాగుంటుంది అంటే
మనం సూట్ ధరించుకోవట్లేదు. ఇప్పుడు ఈ జాలి గల మనసు, వినయము, దీర్ఘశాంతం మనం అంటాం. ఎందుకంటే నేను కూడా అందులో ఉన్నాను. మనం వాటి జస్ట్ అలా మడతలు పెట్టి అలా పెట్టుకుంటున్నాం అన్నమాట. ఈ పరిస్థితి నుండి మనం ధరించుకునుట అనే పరిస్థితిలోకి ఎప్పుడు వెళ్తాము? కప్పుకునే పరిస్థితి నుండి, కట్టుకునే పరిస్థితి నుండి, మీద వేసుకునే పరిస్థితి నుండి దాన్ని ఒంటి చుట్టూ ఫిక్స్ అయ్యేటట్లుగా వాటిని నేను, మీరు, మనం అంతా కలిసి ఎప్పటికీ ధరించుకుంటాం. ఈరోజు నుంచి మళ్ళీ ఆలోచిద్దాం. నేను ఎప్పటికప్పుడు ఆలోచిస్తాను ఈ సాత్వికం, దీర్ఘశాంతం, వినయం, జాలిగల మనసు, దయాళుత్వం ఇవి ప్రభువా నాకు ఎప్పుడు ఇస్తావు? అందుకనే పాట పాడుకుంటుంటాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నా ప్రయాసం అంతా ఏంటంటే ఆయనలాగా మారిపోవాలి. కానీ అదంతా సులువుగా నాకు అనిపించట్లేదు, చాలా కష్టంగా ఉందండి. ఇది ఇరుకు మార్గం, ప్రవేశించడానికి డ్యాన్సర్ కాదేసింది, పోరాడాలండి. ప్రవేశించ పోరాడుడి పౌలు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడితే, మంచి పోరాటం పోరాడితే గాని ఇది మనకు దక్కేలా లేదు. ఎందుకు పోరాడాలి బాబా? ఎందుకంటారా? నిత్య జీవితం, రాజుల రాజు, ప్రభువుల ప్రభు కింద నేను ఒక రాజుగా, నేను ఒక ప్రభువుగా యుగ యుగాలు సింహాసనం మీద కూర్చొని ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయన మహిమలో ఆనందిస్తూ జీవించే నిత్య జీవితం, దానికోసం ఇక్కడ నేను ప్రయాసపడాల్సిందే, ఇక్కడ నేను కష్టపడాల్సిందే, ఖర్చు పెట్టాల్సిందే. ఏదైనా ఖర్చు పెట్టాలి నేను, దానికోసం ఎంత వెల అయినా నేను చెల్లించాలి. నా యుగోసన్ని విడిచిపెట్టుకోవాలి, నా అధికారాలు విడిచిపెట్టుకోవాలి, నా రైట్స్ నేను విడిచిపెట్టుకోవాలి. అప్పుడే వాటిని కప్పుకునే పరిస్థితి నుండి, కట్టుకునే పరిస్థితి నుండి, మీద వేసుకునే పరిస్థితి నుండి ధరించుకునే పరిస్థితిలోకి వస్తాం. హల్లెలూయా. మాట బైబిల్లో మరొకసారి మీరు మీ యాప్స్లో ధరించుకునుట అనే మాట ఉంటుంది కదండి, మొత్తం బైబిల్లో తీయండి. అసలు ఎక్కడెక్కడెక్కడెక్కడ ఎవరెవరు ధరించారు? పెళ్లి వధువు సంఘానికి ఆయన పరిశుద్ధమైన వస్త్రాలు ధరింపజేశాడు, కొట్టు ఊరికే పైన వేయలేదండి, తప్పకుండా మనకి ఇస్తాడు. అది ఆ మాట సాధ్యమే. ఆ కష్టం ప్రయాసపడాల్సిందే, కానీ అది అసాధ్యమైతే కాదు. ఎందుకంటే మనం ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఆయన ఎక్కిస్తాడు. నేను ఎక్కలేను, నేనైతే ధరించుకోలేండి, నాకైతే అసాధ్యం, నాకు ఇది అవ్వదు. కానీ ఈ మార్గాన్ని నేను విడిచిపెట్టను. ఎందుకు తెలుసండి? ఎక్కించేవాడు ఉన్నాడు. నేను డిసప్పాయింట్ అవ్వనండి. సాతాను గాడు ఎన్ని రకాల శోధనలు పెడుతున్నాడో అది పర్లోక రాజ్యంలో చెప్తాను, ఇక్కడ చెప్పను నేను. ఎందుకంటే ఇక్కడ చెప్పుకునే కావు, ఇక్కడ చెప్పుకోవడానికి భాష సరిపోదు కూడా, ఏడవడానికి కన్నీరు సరిపోదు. మీ ముందు నాకు ఎంత క్లోజ్గా ఉండేవాడి దగ్గర కూడా నేను ఏడవలేను. అన్ని భయంకరమైన శోధనలు వస్తుంటాయి, వచ్చాయి, వస్తుంటాయి కూడా. అయితే నేను ఈ మార్గాన్ని అయితే విడిచిపెట్టి ఎందుకు వస్తున్నాయంటే పరిశుద్ధత కోరుకున్నాను కాబట్టి. నేను మారు మనసు పొంది రక్షించబడినప్పుడు ప్రభువుని ఒక్కటి అడిగాను, అడిగాను ఏంటంటే, తండ్రి నన్ను పరిశుద్ధుడిగా చేయి, పరిశుద్ధతలకు నన్ను నడిపించమన్నాను. ఏ ప్రార్థన అయితే నేను చేశానో, దేనికోసమైతే దేనికోసమైతే ఆశపడ్డానో
విషయంలో భయంకరంగా ఫెయిల్ అయిపోయాను ఎన్నోసార్లు. పరిశుద్ధతలో, మాట విషయంలో, చూపులో, ఆలోచనలో, కోరికలో, క్రియలో, నడతలో పరిశుద్ధత ఎన్నోసార్లు కోల్పోయాను. మీరు ఎక్కువగా దేనికోసం ప్రార్థన చేస్తారో దాని మీద బహుగా దాడి జరుగుతుంది. మీరు భయపడకండి, ఆ ప్రార్థన మానకండి, అడగండి, ఇంకా అడగండి. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా పర్లేదు, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. లేపేవాడు మనకున్నాడు, కృంగిన వాడు త్వరగా లేపబడతాడు. నా శత్రువా, నా మీద అతిశయించవద్దు. నేను క్రింద పడినా తిరిగి లేస్తాను. నేను అంధకారం మందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండను. ఆయన నా పక్షంగా వ్యాజ్యమాడి నా పక్షంగా న్యాయం తీర్చినంత వరకు ఆయన కోపాన్ని నేను సహిస్తాను. ఆయన నన్ను వెలుగులోకి రప్పిస్తాడు. ఆ మాట నన్ను ఎంతో బలపరుస్తుంటాడు. కాబట్టి ఈరోజు ఈ విషయాలు మనం ఆలోచిద్దాం. వరకు మాట ఉంది, అది కూడా చదువుకొని ముగించుకుందాం రేపటిలోకి వెళ్ళిపోకుండా. 6.1, 6.2 అని పెట్టాను కదండి, అంటే అది కూడా ఎక్స్ట్రాది. వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని, ఈ రెండు కూడా ఒకటే. ఆరోహణ ఇది అనమాట. ఏంటంటే జాలి గల మనస్సును ధరించుకోండి, దాని మీద దయాళత్వం ధరించుకోండి, దాని మీద వినయాన్ని ధరించుకోండి, దాని మీద సాత్వికమును ధరించుకోండి, దాని మీద దీర్ఘశాంతాన్ని ధరించుకోండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. అది ఇప్పుడు మీరు లూథరన్ చర్చెస్లో, సిఎస్ఐ చర్చెస్లో, రోమన్ క్యాథలిక్ చర్చెస్లో పాస్టర్స్ చూస్తారు కదా, మొత్తం అంగీ వేస్తారు కదా, అంగీ మీద మళ్ళీ స్టోర్ వేసుకోండి, అంగీ మీద సర్ప్లసెన్స్ ఒకటి ఉంటుంది, దాని మీద ఇంకో స్టోర్ ఉంటుంది, అదంతా వేస్తే అప్పుడు పరిపూర్ణంగా ఉంటారు అన్నమాట. ఇప్పుడు నాకైతే ఆ రూల్ లేదు. ఏ మామూలుగా ప్యాంట్ షర్ట్ వేసుకొని లేకపోతే వచ్చిన సూట్ వేసేసుకుని నిలబడిపోవచ్చు, కానీ సిఎస్ఐ చర్చ్లో, లూథరన్ చర్చ్లో, రోమన్ క్యాథలిక్ స్కూల్, మెథడిస్ట్ చర్చెస్ ఉంటాయి, పాస్టర్ అలా ఉండకపోతే ఒప్పుకోరు, అది రూల్ అది. కాబట్టి పాస్టర్ గారు ఎన్నో వస్తువులు వేసుకోవాలి, అప్పుడు అవంతా వేసిన తర్వాత ఆ పైన ఇలా స్టోర్ ఉంటుంది, అది వేస్తే అప్పుడు పరిపూర్ణత అన్నమాట. అంటే ఆ స్టోర్ కింద సర్ప్లస్, సర్ప్లస్ కింద అంగీ, అంగీ కింద షర్ట్, షర్ట్ కింద బనియన్, అన్ని ఉంటే లోపల. ఇవన్నీ కూడా ధరించుకోవాల్సినవి. అన్నిటికీ అనుబంధంగా ప్రేమ. ఈ ప్రేమ కోసం ఇక మాట్లాడడానికి మనకు టైం సరిపోదు, మన జీవితం సరిపోదు. చెప్పాను కదా, తరతరాలు తరలిన తరగిపోని ధనమది, ధర పరాలు కలిసిన ధర కట్టగా లేనిది, నర నరాలు వెదికిన నరమాత్రులలో దొరకనిది, అదే అదే అగాపే, అంతులేని దైవ ప్రేమ. ఆ అగాపే ప్రేమను ధరించుకోవాలట. ఓకే, ఈరోజు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీవే వీటిని మాకు ధరింపచేయి. మేము కేవలం కప్పుకుంటున్నాం, కట్టుకుంటున్నాం, మీద వేసుకుంటున్నాం, గాలి వస్తే ఎగిరిపోతున్నాయి, గాలి ప్రభువా మా మా జీవితానికి అంటుకునేలాగా, మా దేహానికి అంటుకునేటట్లుగా, ఎంత తుఫాన్లో కూడా అవి ఎగిరిపోకుండా మా మీద కంప్లీట్గా వాటిని ధరింపచేయి ప్రభువా అంటూ ప్రార్థన చేద్దాం. డాక్టర్ శామ్యూల్ గారు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. డాక్టర్ శామ్యూల్ గారు ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన మా పరలోక తండ్రి దేవా, యేసయ్యా, నీ పరిశుద్ధ దీవినామం స్తుతులు స్తోత్రాలు. నీకే స్తుతి, స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావము, ఆధిపత్యము, అధికారము యుగ యుగములకు చెల్లును గాక. ప్రభా, ఈ రాత్రి సమయంలో శాలం పాస్కర్ అయ్య గారు, మేము అందరం కలిసి ప్రభా నీ పాద సన్నిధి ఈ రీతిగా ఇప్పటి వరకు ప్రభా నీ వాక్యాలు మేము విన్నాం, నేర్చుకున్నాం ప్రభా, వాటి ప్రకారంగా ప్రభా బ్రతకడానికి మాకు సహాయం చేయండి. మేము కింద పడ్డప్పటికి ప్రభా లేవనెత్తు లేపమని ప్రయత్నిస్తున్నాయా, లేచి ప్రభా మళ్ళీ తిరిగి ప్రభా నిన్నే హత్తుకుని బ్రతికే భాగ్యం దయచేయండి. సాతానును ఎదిరించే శక్తి దయచేయండి. సాతాను ఎదిరించడం సాధ్యమే తండ్రి, నీ కృప, నీ కాపుదల, భద్రత ఉంటే మరీ ఈజీ అవుతుంది కనుక మీకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా చేరి వచ్చిన ఈ మన శాలం పాస్టర్ గారు, ఈ ఆరాధన కుటుంబంలో ప్రభా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరున వారి కుటుంబాన్ని దీవించండి. ప్రపంచ క్రైస్తవులను, విశ్వాసులను, పరిశుద్ధులను దీవించండి.
సువార్తలు సువార్త సంస్థలను సువార్తికులు అందరూ దీంచమని ఎస్ఐఆర్ చిత్తమైతే ప్రభు కరోనా వైరస్ సంపూర్తిగా నిర్మూలన చేసి ఈ ప్రజల్లో ఉన్నటువంటి దుఃఖాన్ని తీసేసి నీ సంతోషం నీ సమాధానం నీ ప్రభు దయచేసి దీవించి ఆశ్రయించమని ఈ మనల్ని ఏసై పుణ్యనామం అడిగి వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. పరలోక మందుల మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం లేని మాకు దయచేయం. మళ్ళీ అపరాధం చేసి మనం మేము క్షమించు ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించును. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమతండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము, సకల విధమైన భాగ్యములు ఈ జూమ్ మీటింగ్ లో కూడిన ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, యేసు ప్రభు రాకడకు ఆశతో అపేక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలంతో అండి వర్ధిల్లా చేయనుగాక. హల్లెలూయా. మరి సంగీతం క్లాస్ కి ఇన్విటేషన్ బై డాక్టర్ మహర్షి గారు. అలాగే వందనాలండి. నమస్కారం అండి, ప్రజలందరికి నమస్కారం అయ్యా. మరి ఈరోజు అందరూ రావాల్సిందిగా మళ్ళీ కోరుకుంటున్నాను. డాక్టర్ గారు, శాంతిమూర్తి గారు, ఆశీర్వాదం గారు, నమస్తే సార్, ఆనంద్ గారు, అందరూ రండి. నమస్తే అయ్యా. నమస్తే. నమస్తే సార్, రండి మేడం, మంచి గీతం ఇందురు గాని. ఓకే సార్, థ్యాంక్ యూ శాలిం గారు. ఓకే.